love you. I can't help it, 'cause I love you. Sunset walks, I never try to match your eyes with the sky. But blue's been etched into my heart. Sew me up, keep me from falling apart. It seems I'm falling in love with you. Glad that says you are the one who pulled me into the sun. I'll spend my life with you, on my knees thanking God for you. But I don't just love you, just love you. You mean more than this world. I want you to know you're my girl. And every day I'll find a way to love you more than these words can say. To love you more than these words can say. Love you more than these words can say. వారము పునరుద్ధరణ దినము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశము గమ్యం తెలియని మనిషి పైన. గమ్యం తెలియని మనిషి పైన, గమ్యం తెలియని మనిషి పైన. ప్రేమల దేవుని పిల్లలారా, అంత్యకాలంలో ఉన్నాం గనక, క్రీస్తు రాకడే అంత్య దినాలు గనక, తిరిగి మరలా అంత్య దినాలు ప్రారంభం అవ్వలేదని, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మరలా 7 సంవత్సరాలు మనం ఉంటామని అనేకమైన పాటలు ఇప్పటికే మనసులోకి వెళ్ళిపోవటం, అవి స్థిరపడటం, నిజమే అనుకుని బ్రతకడం జరుగుతుంది. మన గమ్యం యొక్క విధానం మర్చిపోయి బ్రతుకుతున్నాం. జీవితం అనేది ఒక ఆర్ట్. జీవితం అనేది ఒక ఆర్ట్ అంటే కళ. కళ నెరవేర్చుకోవటం అంటే కలగన్నంత ఈజీ కాదు, తెలుసా మీకు? కళ నెరవేర్చుకోవటం అంటే కలగన్నంత ఈజీ కాదు. కళ నెరవేర్చుకోవటంలో మనిషి అనేకమైన ఆలోచనతో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు, అది మనందరికీ తెలుసు. ఇక జీవితం అనేది కూడా ఒక క్రీడ. ఆ కళ నెరవేరుద్దు లేదో వారు ఆలోచన బట్టి ఉంటుంది. జీవితం అనేది కూడా ఒక క్రీడ లాంటిది. క్రీడ అంటే ఆట. ఆటలో తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంత కాదు. విజయం దక్కాలి అంటే నైపుణ్యత కలిగి ఉండాలి. విజయం చేకూరాలంటే మెలకువలు తెలిసి ఉండాలి. విజయం నీ దరికి రావాలి అన్న నమ్మకం నీకు ఉండాలి అంటే విజయమే నాకు కావాలన్న ఆలోచనతో ఉండాలి. ఇది క్రీడ లాంటిది జీవితం. దీంట్లో కూడా గెలుపుకోవటం ఉంటుంది. ఈ లోకానుసారమైన క్రీడలో గెలుపుకోవటం ఉండొచ్చేమో, కానీ దేవుడు చేయటువంటి ఈ జీవిత పోరాటములు మాత్రం గెలుపు ఖచ్చితంగా ఉండే తీరాలి. కళ నెరవేరాలి అన్న క్రీడ మన పట్ల, అది కూడా నెరవేరాలన్న చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే జీవితం అనేది ఒక నావ లాంటిది. యేసుక్రీస్తు ఉపమానం చెబుతూ సముద్రం గురించి మాట్లాడతారు. నావ అంటే ఓడ. సముద్రంలో వెళుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు 200 కిలోమీటర్ల దూరముగా ఉండగానే చుక్కాని అన్న దారంతో ఐస్బర్గ్స్ అనగా కొండల్ని గుర్తిరిగే ఒక పరికరం ఉంటుంది. అది మిస్ అయింది అనుకోండి, గంటకి 180 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నటువంటి ఓడ బద్దలవుతుంటుంది, తగిలి. లోపల ఉన్నటువంటి వారు నడిపేవాడిని నమ్ముకొని పడుకోవచ్చు, ఆడుకోవచ్చు, ఉండొచ్చు. ఏమాత్రం ఏమనుకోవటం తగిలినా ఐస్బర్గ్ దిగుంటుంది, ఓడ పగిలిపోతుంది, ప్రాణం పోతుంది. ఈ జీవితం అనే నావ కూడా ఏ వాక్యం పడితే ఆ వాక్యం వినటం, ఏ వాక్యమైనా వాక్యం కదా అని అనుకోవటం,
అదే పరమార్థం కొన్ని బ్రతికితే మాత్రం భిన్నమైన సువార్త దానికి తగ్గుతుంది, ఆ తర్వాత బద్దలైపోతుంది. కనుక ఆర్ట్, క్రీడ, నామ విజయానికి చేకూర్చాలి. విజయం చేకూర్చాలి మన జీవితంలో. పరము నుండి వచ్చాం, గుర్తుపెట్టుకోవాలి. పరమలోకం నుండి లోకానికి వచ్చాం. మనిషి అన్నవాడు మానవ జాతి పరలోకం నుండి లోకానికి రాబడింది. తిరిగి ఈ లోకం నుంచి మరలా వెళ్ళాలి. వచ్చినవాడు వెళ్ళాలి కదా, వచ్చినవాడు వెళ్ళాలి. రాక అంత ఈజీగా జరగలేదు. ఎందుకంటే భార్యాభర్తల కలయికలు 50 కోట్ల కణాలు పైగా అండములకు వెళుతున్నప్పుడు నిన్ను నమ్మి మెచ్చి ఈ ఆకారాన్ని ఇచ్చాడు దేవుడు. నీతో పనుంది కాబట్టి ద్వారాలు తెరవబడి లోకానికి రాగలిగా. పని లేకపోతే పిండంగా ఉన్నప్పుడు రాలిపోతావు, పనికి మాలిన వాళ్ళు రాలిపోతారు. పనికి వస్తామంటే ఖచ్చితంగా లోకానికి వస్తావు. పనికి వచ్చిన వాడు పనిమంతుడిగా కనబడకపోతే వాడి ప్రాణానికి హాని, వాడి ఆత్మకు హాని అని చెప్పాడు దేవుడు. 50 కోట్ల కణాలు ఎక్కడ, ఒక్కడగా నిన్ను నమ్మి జీవితాన్ని ఇవ్వటం ఎక్కడ? ప్రేమ దేవుని పిల్లారా, ఈ లోకానికి వచ్చిన తర్వాత వయసు పెరుగుతున్న కొందుకి, ఆలోచన పెరుగుతున్న కొందుకి మనిషి జీవితం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. హైదరాబాద్ వచ్చి 20 ఏళ్ళు అయిపోయినా అప్పుడు నిన్నొచ్చినట్టే ఉంది, నిన్నొచ్చినట్టే ఉన్నాయా? మాటలు అలాగే ఉంటుంది మరి. కానీ నిన్న దాన్ని నువ్వు స్టార్ట్ చేసి ఈ రోజు వరకు తీసుకొచ్చావంటే దీని వెనకాల ఎంత కష్టం ఉందో నువ్వు ఆలోచించాలి. సింపుల్గా కనబడుతుంది, నిన్నొచ్చినట్టే ఉంది. నిజమే, నిన్నొచ్చినట్టుగానే ఉంటుంది. అంటే నీకు తెలియకుండగానే కాల భ్రమణం, కాలం చెందుతుంది. ఎలాంటి స్థితిలో, ఎలాంటి పరిస్థితుల్లో గమ్యం చేరాలి అంటే ఎంత జాగ్రత్త. ఒకరోజు గడిచిందంటే ఆ రోజులో ఉన్నటువంటి విధి విధానం నీకు అందకపోతే చేసుకున్న పనిలో, బ్రతుకుతున్న బ్రతుకులో, మాట్లాడే మాటలు, ఆలోచనలు ఇవన్నీ కూడా తగు జాగ్రత్తగా లేకపోతే మనిషికి తప్పదు ప్రమాదం అన్నాడు దేవుడు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఒకసారి మీరు ఆలోచించగలిగితే ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఇంచుమించుగా 42 అవర్స్ టైం పడుతుంది. 42 గంటలు అంటే రోజున్నరా, 2 రోజులు మ్యాక్సిమంగా. 2 రోజులు ప్రయాణంలో కూడా బోగిలోనే ఉండాలి. దిగి ముచ్చట్లు పెడతారంటే కుదరదు. బోగిలో దిగేసి అన్న ఈ స్టేట్ బాగుంది, పల్లె బాగుంది, ఇక్కడ వాతావరణం బాగుంది, సెల్ఫీ తీసుకుంటా బాగుందని కుదరదు. తిన్న, తాగిన, పడుకున్న, లేచిన, మాట్లాడిన ఆ 2 రోజుల ప్రయాణం మాత్రం ఖచ్చితంగా నువ్వు బోగిలో చేస్తే రాదు. అది ప్రపంచం. దిగిన తర్వాత ఎంతో లోకం కనబడుతుంది. లోకం అనే ఈ బోగిలో నీ ప్రయాణం సాగుతుంది. నీ ఇష్టమైనట్టుగా దిగి అంత అడబడతానంటే కుదరదు. ప్రేమ దేవుని పిల్లరా, 2 రోజుల ప్రయాణంలో నీకు ఆత్మీయులు కానీ, నీకు అనుకూలస్తులు కానీ, కొన్ని నీ మనసుకు దగ్గర వాళ్ళు కానీ కలిస్తే సంవత్సరాలు కూడా గంటలుగా కనబడతాయి. ఎందుకంటే మనసులు కలిసే కాబట్టి. ఈ ప్రయాణంలో కలుపుకోవాల్సింది దేవుడి యొక్క వాక్యాన్ని. ఆ వాక్యం ఉంటే ఈ ప్రయాణం అన్నది చాలా ఈజీ అని, ఇది తెలుసుకున్నాక మనిషి ఎన్నో ఆలోచనలతో పక్కదారికి వెళ్తున్నాడని మీరు గుర్తిరగాలి. ఆ మాటని యాకోబు గారి ద్వారా దేవుడు రాయించాడు. ఒకసారి చూద్దాం, ఆది కాండము 47:9 ఆది కాండము 47:9 యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరమును 130. యాత్ర అంటే ప్రయాణం, పయనం, ప్రయాణం. యాకోబు గారు అంటున్న మాట, నేను యాత్ర చేసిన సంవత్సరము 130, నేను జీవించిన సంవత్సరములో అనగా కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరముల కన్నా సంవత్సరం కాలేదని చెప్పుచున్నాడు. 130 సంవత్సరాలు యాత్ర చేస్తే 130 సంవత్సరాలు గడిచినట్టుగా లేదండి అంటున్నాడు ఆయన. కనాను దేశం నుండి ఐగుప్తు ప్రాంతానికి ఆయన వచ్చిన విధానంలో ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చి ఉండటం 130 ఇయర్స్ అవుతుంది. కనాను దేశాన్ని వదిలి ఐగుప్తు ప్రాంతానికి వచ్చి పర్వత దగ్గర మెప్పు పొంది ఆ కాలాన్ని ఆయన ఆలోచిస్తే 130 సంవత్సరాలు గడిచిపోయింది, నిన్నగాక మొన్న వచ్చినట్టుగా ఉన్నది అంటున్నాడు. యాకోబు గారి మనస్సు పర్వ మెచ్చాడు కనుక, కనాను దేశంలో కరువు వచ్చింది కనుక తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, బంధువర్గం కానీ తిరిగి ఈ కనాను దేశం నుంచి ఐగుప్తు ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నారన్న సంగతి యాకోబు గారికి తెలిసినప్పుడు
పర్వత దగ్గర తీసుకెళ్లి, అయ్యా ఇరు నా బంధువులు, ఇరు నా బంధువులు, వీళ్ళని వదిలిన 130 సంవత్సరాలు అవుతుంది, నాకు అయినట్టుగా లేదు, కనుక దయచేసి ప్రేమతో వీరిని కూడా హక్కులో చేర్చుకోవా అన్నప్పుడు యాకోబును బట్టి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం జరిగింది. 130 సంవత్సరాలు ఆ గడిచిపోయాయి. యాత్ర చేసిన సంవత్సరంలో 130 సంవత్సరాలు ప్రయాణం చేసినట్టుగా లేదు ఈ జీవితం ఐగుప్తు ప్రాంతానికి వచ్చి. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు, మన ప్రయాణముతో ముడిపడి ఉన్నట్టుగా ఉన్నది కదా వాక్యం. ఏమైనా దేవుని పిల్లరా, అంటే కాలం గడిచిపోతుంది, దేవుడు అనుకున్న కాలపు విలువ మనలో లేకుండా పోతుంది అంటున్నాడు ఆయన, లేకుండా పోతుంది అంటున్నాడు. కనుక ప్రేమైనా దేవుని పిల్లరా, ఈ జీవిత ప్రయాణంలో రోజులు ఇట్టే గడిచిపోతున్నప్పుడు కలిగి ఉన్నటువంటి ఈ శరీరం కానీ, ఆలోచనలు కానీ, వాటి వెనక ఉన్నటువంటి కోరికలు కానీ మనిషి విసర్జించగలరా అని ఆలోచించాలి. అలా విసర్జించగలిగిన రోజున ఆత్మ బలపడుతుంది అన్నాడు ఆయన. అంటే కాలక్రమములో అన్ని విసర్జించటం అన్నది వల్ల పడని పని. గడిచిపోతున్న ఈ కాలములో గమనాన్ని గుర్తెరక బ్రతుకుతున్న మనిషికి సమయం విలువ తెలియక బ్రతుకుతున్నప్పుడు కోరికల దగ్గర మనిషి ఆగిపోయాడు అంటున్నాడు ఆయన. కనుక ఈ కోరికతో మరణించినప్పుడు వాడు ఎలాంటి వాడైనా కానీ, మనం పాడే పాట చాలాసార్లు చెప్పుకున్నాం, పరదేశులము ప్రియులార పురమిది కాదు. బ్రతుకున్నప్పుడు చెప్పాలి పరదేశులము మనమని, యాత్రికులు మనమని. ఈ లోకానికి అనేక సంగతులు పరలోకానికి చేర్చే పనిలో దూతలకు కూడా జ్ఞానాన్ని అందించే సంఘముగా నువ్వు నేను ఉన్నాము అని దేవుడు నమ్మి మెచ్చి పంపిస్తే, చనిపోయిన తర్వాత శవం ముందు వాడతాడు, దానికి కోరసుగా మనం కూడా వాడుతూ ఉంటాం. చనిపోయిన వాడు ఎలాగో వినలేడు కదా ప్రియమైన దేవుని పిల్లారా. బ్రతుకున్నోడి దగ్గర పడాలి, బ్రతుకున్నోడి దగ్గర సావుకు సంబంధించినవి, మరొక బ్రతుకుకి ఆలోచన లేగెత్తించేవి నువ్వు నేర్పాలి. సంఘంలో ఇలాంటివి నేర్పరు. ఎప్పుడు చూడు కానీ, మీలో బైబిల్ జ్ఞానం ఎవరు, మీలో ఆది కాండపు ప్రజ్ఞాతులు ఎవరు, మీరు ధర్మశాస్త్ర నిష్ణాతులు ఎవరు, ఎలా వెళ్ళిపోయి తెలుసా ఇవన్నీ? అంటే ఆపేసింది, జ్ఞానాన్ని తెలుసుకోవద్దు, వాడు చెప్పిన మాటకు విలువివ్వు, అంటే సమయాన్ని ఇవ్వు. అంటే సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు, సమయాన్ని వృధా చేసుకుంటాడు. స్లాట్ కొంటాడు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కాలాన్ని వెనక తిరిగి చూసుకుంటే నీకు ఏమీ రాదు. డబ్బు వస్తుందంటే గెలిస్తే, ఈ డబ్బు జీవితాన్ని కాదు కదా, నువ్వు పోతే ఏ బ్యాంక్ అకౌంట్ కూడా నీతో రాదు. అంటే కాలాన్ని ఎలా కరిగించుకోవాలో, కాలాన్ని దేవుడికి ముడిపెట్టకుండా ఎలా బ్రతకాలో దయ్యానికి బాగా తెలుసు. గమ్యం తెలియకుండా కానీ ప్రయాణం సాగుతుంది. మేల్కొల్పకపోతే ఎలా ప్రియమైన దేవుని పిల్లారా? పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులే ఉన్నారు. ప్రేతగారు చెప్తున్న మాట ప్రియులారా అంటే అర్థం ఏంటి? ప్రేమించానయ్యా మిమ్మల్ని అని అర్థం. ప్రేమించాడు కనుకనే ఇన్ని వాక్యాలు చెబుతున్నాడు. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలు. ఇప్పుడు ఆత్మ అన్నది శరీరములో, శరీరం అన్నది ఆత్మను విడిపెట్టుకోండి, అంటే మనిషిగా కనబడుతున్నాము. ఈ రెండు ఎప్పుడు పడవండి, ఈ రెండింటికి ఎప్పుడు పడదు. ఆత్మ ఒకటి అనుకుంటుంది, శరీరం మరొకటి చేస్తుంటుంది. ఆత్మను వంచి శరీరం ఆలోచనలు రేకెత్తించి మనిషి ప్రయాణం సాగుతున్నప్పుడు గమ్యం తెలియకుండా పోతుంటాడండి. పిచ్చోడు ఉంటాడు రోడ్డు మీద, వాడికి గమ్యం తెలియదు, వాడి భాష వాడిదే. ఎక్కడ ప్రయాణం మొదలు పెడతాడో వాడికి తెలియదు, ఎక్కడ ఆపుతాడో వాడికి తెలియదు. కొంత దూరం అలా వెళ్తాడు, మళ్ళీ మనం చూసినప్పుడు మళ్ళీ ఎలా వస్తూ ఉంటాడు, ఇదేంటి ఇలా వెళ్ళాడు ఇందాక ఎలా వచ్చాడంటే, వాడికి ఎలా వెళ్ళాలో తెలియదు. అని వాడికి తెలుస్తుంది, నేను వెళుతుంది కరెక్టే అనుకున్నాడు. గమ్యం తెలియకుండా వాడు వెళుతున్నాడని మనకు అర్థమవుతుంది, గమ్యం తెలియకుండా బ్రతుకుతున్నామని వాక్యం ద్వారా నాకు అర్థమవుతుంది. ఏమైనా దేవుని పిల్లారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. పరదేశులు యాత్రికులు అంటే ఈ దేశము కాని వారు, వీసా తీసుకొని అమెరికా వెళ్తే
వీసా ఉంటుంది, దాని మీద రాసి ఉంటుంది టూరిజమా, పోనీ ఇంకా రిలేషన్షిప్పా, ఇంకేదన్నా ఉంటుంది. ఆ వీసా టార్గెట్ 10 డేసా, వీకా, 2 డేసా, 4 డేసా, మరి 1 మంతా, మరి అక్కడే ఉండడానికి గ్రీన్ కార్డా, 3 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం మళ్ళీ రావాలి. ఎలాంటివి కేటగిరీతో కార్డ్స్ ఉన్నప్పుడు ఆ కార్డు టైం పీరియడ్ దాటిపోయిన తర్వాత నిన్ను అరెస్ట్ చేస్తారు. 1 డే ముందే నువ్వు ప్రిపరేషన్లో ఉండాలి, 24 అవర్స్ దాటక ముందే నువ్వు బయలుదేరొచ్చేయాలి, లేదా మళ్ళీ అప్లై చేసుకోవాలి. లేకపోతే ఆ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోదు, నువ్వు జైలు పోగా తప్పదు. ఇక నీ వారికి నీకే కరెంట్ కట్ అవుతూ ఉంటుంది. కనుక పరం నుంచి వచ్చినటువంటి మనిషికి భూలోకంలో బ్రతుకుతున్నప్పుడు శరీరము ఆత్మకును విరోధముగా పోరాడు శరీరేచ్ఛలు ఉన్నవి అంటున్నాడు ఆయన. ఆత్మకు విరోధముగా పోరాడేది శరీరేచ్ఛలు అన్నాడు ఆయన. శరీరేచ్ఛలు అంటే శరీర కోరికలు. కోరిక లేకుండా ఎవరు ఉంటారు? కోరిక మనకు లేవా? నాకు లేవా? నీకు లేవా? మానవాళికి కోరికలు లేకుండా ఏ మనిషి బ్రతకడండి? కోరికలు లేని వాడు ఎవడంటే సన్యాసి, సన్యాసి, యోగి, త్రిమల దేవుని పిల్లల యేసుక్రీస్తు వారు. అలాంటి మహానుభావుడు ఆ తత్వం భూమి మీద 33 సంవత్సర కాలంలో ఏ కోరికలు లేకుండా బ్రతికాడు. మనకు అన్ని కోరికలు ఉంటాయి, కోరికలు ఉండొద్దని కాదు, కానీ జీవితాన్ని సాఫల్యంగా నడుపుకోవడానికి వాక్యము ముందుండాలి, ఆ తర్వాత అవి ఎనకుండాలి అన్నది వాస్తవం. కనుక శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు ఒక ఆలోచన ఏమో ఎలా అనిపిస్తుంది, ఒక ఆలోచన ఏమో ఎలా అనిపిస్తుంటుంది, రెండు ఎప్పుడు కూడా కొట్టుకుంటూ ఉంటాయి. ఏది గెలిచితే అంటే చివరికి శరీర ఆలోచనే గెలుస్తుంది, ఆత్మ బజ్జుంటుంది అని మాట్లాడలేదు. 5:17 కలితే రాసిన పత్రిక 5వ అధ్యాయము. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారం నడుచుకునుడి. అప్పుడు మీరు శరీర ఇచ్చిన నెరవేర్చను. 5:17 కాదు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఉన్నవి అంటే అవి ఎప్పుడు కలిసి ఉండవు, అవి ఎప్పుడు కలిసి ఉండవు, కానీ ఒకటిగా ఉన్నట్టే కనబడుతుంది, కానీ ఎప్పుడు కలిసి ఉండవు. విరోధముగా ఆపేక్షిస్తున్నప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు అర్థమవుతుంది. రైల్ ఇంజిన్ అన్నది ఆత్మ లాంటిది, బోగీలు శరీరం. ఇంజిన్ చెప్పినట్టుగా బోగీలు వెళ్ళాలి, ఎందుకంటే లింక్స్ ఉన్నాయి. బోగీలు అప్పుడప్పుడు నేను నీ మాట ఏమైనా తొలుగుతూ ఉంటాయి, పట్టాలు తొలిగి లోపల ఉన్న శరీరాలు తొనగలు తొనగలుగా తేలుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఇంజిన్ మాట వినకపోతే లింక్స్ తెగుతుంటుంది, ఆ లింక్ తెగితే శరీరాలు తునకలు తునకలుగా పడి ఉంటాయి. పేపర్లకు పండగ ఇంకా అంటే ఇంజన్ అనేది ఆత్మ. ఇంజన్ ఆగిపోతే శరీరం బోగిని కదలం. ఈ ప్రయాణం ఈ లోకం అనే రైలు బోగి ప్రయాణంలో ఎంత జాగ్రత్త నీకు అవసరం అంటే అంత జాగ్రత్త అవసరం. ఏమైనా దేవుని పిల్లల అలాంటి జాగ్రత్త లేకుండా బ్రతికితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదమే. కనుక టికెట్ తీసుకునే ముందు ప్రయాణం చేయాలి, టికెట్ తీసుకోవాలి కదా. మరి ఎవరైనా వెళ్ళాలంటే మామూలు విషయమా? టికెట్ లేకుండా ఎవడో ప్రయాణం చేయడం. టికెట్ లేకపోతే 500 రూపాయలు ఫైన్, 3 ఏళ్ళు జైలు శిక్ష. టికెట్ తీసుకుంటూ కౌంటర్లోకి వెళ్ళి పలానా ఊరు వెళ్ళాలి, నువ్వు పలానా విజయవాడ వెళ్ళాలి, పలానా కాకినాడ వెళ్ళాలి. అంటే ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాలా తెలుసు. తెలియకుండా టికెట్ తీసుకుంటామంటే తెలియకుండా ఎవరు తీసుకోరు. ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కనుక టికెట్ తీసుకున్నావు, ఎన్ని బోగీలో కూర్చున్నావు, ఊరు దిగిపోయావు, ఇంటికి వెళ్ళిపోయావు, సేఫ్ తెలిసింది కాబట్టి. తెలియకుండా తీసుకున్నాం అనుకో, నిరక్షరాస్యులు చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యా ఇది ఎక్కడ అంటే బోర్డు అప్పుడు మారవలా, ఆ పలానా ఊరు ఎక్కి కూర్చున్నాడు, ఇప్పుడు బోర్డు మార్చాడు, టికెట్ అన్నాడు. ఎక్కడికి చాలా దూరం వెళ్ళిపోయింది, బస్సు ఖర్చు చాలా ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత పలానా టికెట్, ఆ ఊరు పోదమ్మా కండక్టర్, అదేంటి బోర్డు పెట్టారు ఆయన అడిగారంటే మార్చేమో మనం చూసుకోలేదు. ఇప్పుడు అక్కడ దిగితే ఎటు వెళ్ళాలి, బస్సు ఎక్కడ అడిగా ఇక్కడ అడ్రస్ తెలియలేదు, అక్కడ దిగితే గేట్ వెళ్ళాలి. అలా ఉందే మన బ్రతుకు. దేవుడు టికెట్ ఇచ్చి కౌంటర్లో కూర్చొని టికెట్ ఇచ్చి ఈ లోకానికి పంపించి బాప్టిజం అనే టికెట్ ద్వారా మీరు తిరిగి మళ్ళీ నా దగ్గరకు రావాలి అన్నది ప్రయాణంలో ముడిపెడితే నేను నువ్వు ఇచ్చే టికెట్ తీసుకోము అని మన ఇష్టం వచ్చిన టికెట్ తీసుకుంటున్నాం, ఇష్టం వచ్చిన ప్రదేశాలకు వెళ్ళిపోతున్నాం. ఈ కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చిన టికెట్ నువ్వు అడిగింది ఇస్తాడు,
కానీ యేసయ్య కూర్చున్న కౌంటర్లో టికెట్ అనగా బాప్తిస్మ అనే కౌంటర్లో కూర్చున్న టికెట్ ఇచ్చేవాడు యేసుక్రీస్తు అయినప్పుడు ఆయన ఇచ్చే టికెట్ పరదేశికి. నేను అక్కడికి వెళ్ళను నా ఇష్టం అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. యోధాక టికెట్ తీశాడు, అందుకే పక్కన కూర్చోబెట్టుకున్నాడు భోగి ప్రయాణంలో. చివరికి దిగిపోయాడు, నేను నీతో ప్రయాణం చేయలేను, నేను ఎనకాల భోగిలో వస్తా. అంటే ప్రమాదానికి ఇది దర్శనం, తెగిపోయింది కట్టెక్కిపోయింది. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, ప్రయాణం అన్నది నిశ్చితంగా ఆలోచించి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అదే చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 3:3 ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతను దేవుని రాజ్యమును చూడలేడు. నేను ఇచ్చే టికెట్ తీసుకుంటేనే గాని నువ్వు పరదేశికి వెళ్ళలేవు. అదే బాప్తిసం. ఇప్పుడు బాప్తిసం టికెట్ తీసుకున్నాక లోపల చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. బ్యాగుల్లోనో సెల్ఫోన్ కవర్లోనో ఇంకెక్కడో దాచుకోవాలి. లేదా అప్పుడప్పుడు మనం ఫోటో తీసుకుంటాం కెమెరాలో. ఎందుకంటే అడుగుతాడు వచ్చి, టికెట్ ప్లీజ్, టికెట్ తీసుకున్నావా అంటే కుదరదు, చూపించాలయ్యా తీసుకున్నాడు కుదరదు. చాలామంది టికెట్ లేకుండా ఎక్కుతారు. మనం లేకుంటే టికెట్ తీసుకున్నాం లేకుంటే మనం. టికెట్ కౌంటర్ టికెట్ మాస్టర్ వచ్చిన తర్వాత టికెట్ లేనప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అరే టికెట్ లేదా, ఈ ప్రయాణంలో టికెట్ లేకుండా ఉన్నాడా. ఇప్పుడు పద కాళ్ళ వేళ పడతాడు. వాడు కనికరించి లంచం తీసుకుని వదిలేయొచ్చేమో కానీ ఏసుకి ముందిచ్చి ఆయనకి ఏమి ప్రతిఫలము పొందగలరు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, కొత్తగా జన్మించితేనే కానీ, కొత్తగా జన్మించితేనే కానీ అంటే బాప్తిసం తీసుకోవడం అన్నది కొత్త జన్మ. అతను దేవుని రాజ్యమును చూడలేడు. అంటే బాప్తిసం అన్నది పరలోకానికి మార్గము. నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, నేను ఇచ్చే టికెట్ అంత పవర్ఫుల్. గమ్యం తెలియకుండా మనిషి ప్రయాణం సాగుతున్నప్పుడు ఆ ప్రయాణంలో తీసుకోవాల్సిన టికెట్ ఇది అని చెప్పాలి. కొత్తగా జన్మించడం అంటే ఇదిగో బాప్తిసం. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత ఒకసారి మనం ఆలోచిస్తే అక్కడ ఒక వాగ్దానం చేసుకుంటాం. ఏమని అయ్యగారు అడుగుతారు, దేవుని కొరకు బ్రతుకుతావా? బ్రతుకుతారు. దేవుని కొరకు బ్రతికిస్తావా? బ్రతికిస్తావా. బ్రతుకుందని నేర్పిస్తావా? నేర్పిస్తాను, సహాయంగా ఉంటాను, పాలి భాగస్థుగా ఉంటాను, పాలి భాగస్థురాలుగా ఉంటాను. ఆ వారం రోజులు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ప్రాణం. ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొందికి ఏమవుతో ఏమో తెలియదు, కానీ వైరస్ సైన్ లేకుండా వస్తుంది. అంతే, లోపల టెస్ట్ వేసిన తర్వాత ఏమైపోతుందో, బ్రతుకత హ్యాంగ్ అవుతుంది. బ్రతుకు హ్యాంగ్ అయిందంటే ఇంకా పని చేయవు, ఏ ముక్కు పని చేయదు ఇంకా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి ఆలోచనలో కాకుండా బాప్తిసం తీసుకునే 10 ఏళ్ళ తర్వాత వెనక తిరిగి చూసుకుంటే ఈ 10 ఏళ్ళు పూర్ణంగా ఉన్నదా నీ ఆలోచన నువ్వు ఆలోచించాలి. కొత్తగా జన్మించదనే కానీ దేవుని రాజ్యానికి వారసుడు కాలేదు. కొత్తగా జన్మించడం అంటే బాప్తిసం తీసుకునే దేవుళ్ళ ప్రయాణం ఎప్పుడు కొత్తగానే ఉండాలండి. ఎప్పుడు కొత్తగానే, ఎప్పుడు కొత్తగా ఉంటుందా? ఎప్పుడు కొత్తగానే ఉండేది ఒక్క వజ్రం మాత్రమే. అది ఎప్పుడేం చూడు, బంగారం అయినప్పుడప్పుడు మాసిపోతుంది, కానీ వజ్రానికి మాపు లేదండి. అసలు మీకు బంగారాన్ని అప్పుడప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉంటాం, చింతపండు వేసి విటమిన్ సి ఉన్నది ఏదైనా పదార్థం కలిపి దాన్ని అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం. వజ్రాన్ని దేంతో చేస్తుంది తెలుసా? వజ్రానికి ఏది పట్టదండి. వజ్రం లాంటి మనసు నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వేమో బంగారం అనుకుంటావు, అందుకనే బంగారు అప్పుడప్పుడు కడుక్కోడానికి ఎవరు రాశారు నా పాటలో? వజ్రం అంటే బాగుండేది. ఏమండి, బంగారం మాస్తుంది, వజ్రం మాయదు. అంటే పాటలు రాసేవాడు కూడా తెలియదు అనమాట, ఎలా రాయాలో ఏం చేయాలో అర్థం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పాటలు ఇలాగే తెచ్చాయి. క్రొత్తగా లేవు, కొద్దిగా క్రొత్తగా జన్మించు అన్నాడు. క్రొత్తగా జన్మించతరే కానీ అక్కడ దేవుని రాజ్యమును చూడలేదు. నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రేమన దేవుని పిల్లారా, రోజులు గడుస్తున్న కొద్దీ ఎప్పుడు కూడా నూతన అత్వంతో నూతన తత్వంతో నువ్వు ఉండి తీరాలి. అది పూర్ణ జీవితానికి ఆదర్శం. పూర్ణ జీవితం అంటే అంత సాధారణంగా వచ్చేది కాదు, ఎన్నో ఒడిదుడుకులు. క్రీడలో గెలవాలంటే గెలుస్తానని ధీమా ఉండకూడదు. ధీమా ఉన్నవాడు ఎలా పడిపోతాడు? నామ ప్రేమ ఉన్నవాడికి ఆలోచన ఉండకూడదు.
ఎల్లలో తప్పనే ఉండాలి. ఇలాంటి జీవిత ప్రయాణంలో ఒడిదుడుకుల మధ్య జీవితం సాగుతున్నప్పుడు బాప్టిజం తీసుకుని వెనక తిరిగి చూస్తే 10 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, పూర్ణంగా ఉన్నావా లేదా. అలా లేకుండా నేను దేవుడికి పూర్ణంగా ఇచ్చేస్తున్నా నా సంపాదనలో నా కష్టంలో అని కూడా భ్రమలో ఉంటున్నావా? ఆ మాట చూడండి, అంటే ఇవన్నీ మన ప్రయాణంలో ఎదురవుతుంది అన్నమాట. ఇవన్నీ లోకమనే రైలు బోగి ప్రయాణంలో ఎదురుతుండే కాబే కాబే చాయ్ ఖేయ్ అంటూ ఉంటాం. అంటే అర్థం ఏంటి, కాఫీ తాగాడు కాఫీ తాగుతుడు, చాయ్ తాగేవాడు చాయ్ తాగుతుడు, ఇది తింటుంది తింటాడు ఎవడిస్తూ వాడిది. ఎక్కడ కూడా ఇక్కడ కూడా అక్కడ ఏదో ఒకటి తింటావు కానీ ఇక్కడ అన్ని తినాలి. అక్కడ అన్ని తిన్నావా పోతావు, ఇక్కడ ఎన్ని తినకపోయావా పోతావు. ఏ ప్రయాణం ఎంత కష్టం అంటే మీరు ఆలోచించరా, అంత ఈజీ కాదు తెలుసా మీకు. చూడండి మార్కు సువార్త 12:33-34 పూర్ణ హృదయముతోను పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను. మూడు బాప్టిజం తీసుకున్నప్పుడు అనే మాట మూడు మాటలే కదా, ఆ మూడే ఈ మూడు. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుట పూర్ణంగా ఆయన ప్రేమిత్ర సాగసాగర ప్రేమిత్ర సాగమేమో భర్తకు పిల్లలకు ఇంకెవరికో పంచుతాం. ఇంకా పూర్ణమే అంటుంది దేవుడికి, ఇంకెక్కడ ఉంది, కొంతేమో లోకానికి. ఏమంటే క్రైస్తవులే ఉంటాం, లోకాలు అన్నీ పాటిస్తాం. మళ్ళా ఏ పండగ వచ్చినా సరే నీదే, ఏదొచ్చినా నీదే. క్రైస్తవుడికి పండగ అంటే వాక్యం అంతటమేనండి, ఇదే పండగ. పండగ అక్కడే ఉంది, బయట 4 కలిస్తే పండగ కాదు, దేవుడి మాటలు కలిస్తేనే పండగ. కనుక పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయో, ఒకడు తన్ను వలే తన పొరుగు వారిని ప్రేమించుటయో సర్వాంగ హోమముల కంటేను బలుల కంటేను అధికము. సర్వాంగ హోమములు అంటే హోమం అంటే సమర్పించుకోవడం, అన్నీ దాంట్లో హోమం ఏం సమర్పిస్తాం, నెయ్యి కట్టెలు ఇంకా కుంకుమ ఇంకా ఎన్నో నవధాన్యాలు ఇవన్నీ సమర్పిస్తూ ఉంటాడు. 3 రోజులు 4 రోజులు పూర్ణంగా ఉపవాసం ఉండే వారు చేస్తాడు. పూర్ణ హోమముల కంటే నువ్వు అన్నాడు. హోమం అంటే అగ్నిగొట్టం మంట, అక్కడ మండించడం కాదు, నీలో మండాలి, నీలో మండాలి, ఈ ప్రయాణంలో మండాలి. ఎప్పుడు కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుట, ఒకడు తన్ను వల్ల తన పొరుగు వారిని ప్రేమించుట సర్వాంగ హోమముల కంటే బలుల కంటే అధికం అధికం అధికం. ప్రేమరా దేవుని పిల్లరా, ఇది ఎవరితో చెప్పిన మాట తెలుసా మీకు, ఒక శాస్త్రితో యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట అండి అది. ఒక శాస్త్రితో యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, ఎలా ఉన్నామన్నది కాదండి ముఖ్యం, ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం. ఎలా ఉన్నామన్నది చూసుకుంటాం ముందు, మనం చర్చకు వచ్చే ముందు కూడా ఎలా ఉన్నాం ఎలా అర్థాలు 3 సార్లు తిరుగుతాం, నేనైతే 3 సార్లు తిరుగుతాను, ఎందుకంటే అలవాటు అయిపోయింది అలా. ఎలా ఉన్నాను, బాగున్నానా, బాగలేకపోతే ఏంటి, బాగుంటే ఏంటి, అంటే మనం కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి చాలా ఉంది ఇంకా. కానీ అంటే పరిపూర్ణంగా ఇంకా రాలేదన్నమాట, నచ్చబోతే నచ్చ మీకేస్తాం మళ్ళీ వేసుకుంటాం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఎక్కడికి, చర్చికి రావటానికి. మంచిది శుభ్రంగా ఉండటం మంచిది, అందంగా ఉండటం మంచిది, దానికంటే ఎక్కువగా వాక్యాన్ని ప్రేమించడం అనేది చాలా మంచిది. ప్రేమనా దేవుని పిల్లారా, అంటే ఎలా ఉన్నాం అన్నది ముఖ్యం కాదు, ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం. చాలామందిని అడిగారు ఒక అయ్యగారిని, చెప్పారు కదా మీకు మనకి ఎక్కువగా నోరు వాగుతూ ఉంటుంది వాక్యాన్ని. అయ్యగారు ఇజ్రాయేల్ 40 సంవత్సరాల ప్రయాణాన్ని ఎందుకు రాయించాడండి అని అడిగారు. అడుగుతూ ఉంటుంది ఎప్పుడు, ఇవాళ కూడా ఫేస్బుక్లో పెట్టారు వచ్చేటప్పుడు కూడా. కాబట్టి అంటే అదే రావన్నారు, దేవుడు వాళ్ళని ప్రేమించి ఇక ఆ లాంగ్వేజ్ మీరు చూస్తే ప్రేమిన దేవుని పిల్లరా, దాన్ని మనం వెళ్ళాం, నేనైతే వెళ్ళాను. యేసుక్రీస్తు మనకి స్టైల్ అంటే ఎక్కువ స్టైల్గా మాట్లాడే పాస్టర్ గారు అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే వాడు అంతే ఇంకా. ఏ మామూలుగా మాట్లాడలేవారా నువ్వు, మామూలుగా మాట్లాడాలా,
మామూలుగానే మాట్లాడాలి. స్టైల్నెస్ ఎక్కువ ఇష్టపడతాం, ఎందుకంటే లైఫ్ స్టైల్ మారిపోయింది కనుక. అడిగాను ఎందుకు రాయించాడే అంటే, అదేంటండి ఐగుప్తు నుంచి రిలీజ్ అయ్యాడు కదా దేవుడు, ఆ పరీక్ష కోసం రాయించాడు అన్నాడు. వారి కోసం పరీక్ష కోసం కాదండి. 40 సంవత్సరాల ప్రయాణంలో ఆనాటి ఇజ్రాయెల్ ఉన్నట్టుగా ఈ గ్యారంటీ లేని బ్రతుకు ప్రయాణంలో ఈనాటి ఇజ్రాయెల్ల మనసు కలిగిన క్రైస్తవులు ఉన్నారు అని చెప్పడం వరకు ఎంత దగ్గర చూసిన వాక్యం. మనం ఏం ఆలోచిస్తాం అంటే అక్కడ ఆలోచిస్తూ ఉంటాం మనం. అక్కడే అది ఇజ్రాయెల్ కొరకు ప్రయాణమా? ఆ ప్రయాణంలో వాళ్ళు జరిగినటువంటి వింతలు, విశేషాలు, ప్రమాదాలు, వాళ్ళు వేసినటువంటి వేషాలు, ఇవన్నీ కూడా ఈ లోక ప్రయాణంలో ఉంటున్న నీకు దగ్గరగా ఉన్నవి అని చెప్పడం రాయించాడు. ఇది అందాలంటే ఎంత కష్టమండి. ప్రేమైన దేవుడు వాక్యం అంటే ఎవడ పెడితే వాడికి అందేది కాదండి. దాని మీద సిట్టింగ్ అప్పుడప్పుడు ఎత్తు ఉంటాం మనం సిట్టింగ్లో. దేనికి? ఇక మొదటి మానేశాడు, రాత్రి సిట్టింగ్ వేశాడు 2 గంటల దాకా. విజయబాబు దిగరా ఇంకా తాగింది. ఇలాంటి వాళ్ళు మారడండి, ఇంకా వాడికి మార్పు రాదు. ఇంకా ప్రేమైన దేవుని పిల్లరా, ఇలాంటి వ్యక్తి మారాలి అంటే వాడు వాక్యాన్ని విడవక ఉండాలి. వాక్యం విడవక ఉండాలి. సిట్టింగ్ వేస్తే ఇక్కడ వేయాలి తెలుసా, బాడీ బోన్ సెట్టింగ్ అయ్యేంత వరకు ఇక్కడ వేయాలి. కానీ మనకి ఏం, మన అంతా శరీర మనసుది కదా, ఇక్కడ ఒక గంట అక్కడ ఒక గంట అక్కడ ఒక గంట అన్ని కలిపి మీరు సాయంత్రం పోసుకోను స్టోరీస్. పనికి మాలిన మాటలు అన్నీ, పనికి వచ్చే మాటలు మాట్లాడలేదు ఎప్పటికి కూడా. కనుక మేము నా దేవుని పిల్లరా ఎందుకు రాయించాడు దమ్మ ఇజ్రాయేల్ 40 సంవత్సరాల ప్రయాణం మనకెందుకు రాయించాడు? మనకెందుకు రాయించాడు? వాళ్ళ ప్రయాణాన్ని నువ్వు ఆలోచిస్తే ఈ బ్రతుకు ప్రయాణంలో కూడా మనం ఉన్నాము అలాగే అని నీకు నువ్వు అనుకోవాలి. బయటకు చెప్పకపోయినా ఈ పరలోకపు ప్రయాణంలో ఆ ప్రయాణంలాగే ఉన్నాము అని మనం అనుకోవాలి. ఆ ప్రయాణంలో వాళ్ళు దరి చేరల, గమ్యం చేరల. ఈ ప్రయాణంలో మనం గమ్యం చేరం అని రాయించారు కాబట్టి అర్థమైంది. కన్ను మూస్తాం కాబట్టి మనకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవు. ఆ రోజున చూసేవాడికి ఏమనిపించిందంటే చర్చిలో బాగానే ఉండ కదా, దేవుడు ఎదురు పోతలు లేనుకుంటారు. అక్కడ జీవగ్రంథములో ఉన్నదో లేదో పేరు, ఇక్కడ వాక్యాన్ని బట్టి నువ్వు డిసైడ్ చేయాలి. వాళ్ళ ప్రయాణ రాయించాడు, మన ప్రయాణాన్ని తన చేతులు రాయించుకుంటున్నాడు గ్రంథం. ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు, ఇంత ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు ఏం చేశారో నువ్వు చూస్తే, ఈ జీవిత ప్రయాణంలో నువ్వేం చేస్తున్నావో ఈక్వల్గా ఉన్నాయా లేవా నువ్వు ఆలోచించాలి. కొరం తిరిగి రాసిన మొదటి పత్రిక 10:8-9 వచనములు. మరియు వ్యభిచరించినందున ఒక్క నిమిషమని 23,000 మంది ప్రయాణములో మజిలీలు రాశాడు దేవుడు. ప్రయాణములో చిత్ర విచిత్ర ఆలోచనలు రాశాడు దేవుడు. ప్రయాణములో మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో రాయించాడు దేవుడు. అంటే ప్రయాణంలో ఉన్నవాడికి ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం మనం, రైలు ప్రయాణంలో ఉన్నాం. రైలు ప్రయాణంలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ఊరికి సెల్ఫోన్ గెలుపుకుంటాడు, లేకపోతే పక్క రోడ్డు గెలుపుతూ ఉండడం, లేకపోతే ఏదో చేస్తూ ఉంటాడు. రైలు అప్పుడప్పుడు స్టేజ్లు ఆగుతూ ఉంటుంది. ఏంటంటే బ్రదర్ ఇప్పుడే వస్తాడు, 2 మినిట్స్ బయటికి వెళ్తాడు, ఏదో కలిసిపోద్ది అంతే. తిరిగి మళ్ళీ రావడానికి వాడికి సమయం లేదు, ఇంకా రాలేడు ఇంకా. అంటే ప్రయాణంలో జాగ్రత్త ఎంత గొప్ప ఉండాలి అంటే స్టేజీలో ఆగితి రైలు అన్నది అది దాని ఇష్టం, దాన్ని నువ్వు తీసుకోకూడదు. నీ ప్రయాణం గమ్యం చేరేంతవరకు నువ్వు వెళ్ళాలి. ప్రయాణం, ఈ జీవిత ప్రయాణంలో మనిషి ఎలా ప్రవర్తిస్తుందో రాయించాడు. మరియు వారి వల్ల మనము వ్యభిచరింపక 40 సంవత్సరాల దేవుడు ఇచ్చిన ప్రయాణంలో మార్గ మధ్యలో వాళ్ళు ఎన్నుకున్న మార్గం వ్యభిచరించటం. ఈరోజు ప్రపంచాన్ని మీరు ఆలోచిస్తే 80% ఎయిడ్స్ కనబడుతుంది. 80% ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 80% ప్రపంచంలో 2వ స్థానంలో ఇండియా, 1వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 13వ స్థానంలో ఈస్ట్ వెస్ట్ ఏజెన్సీ ప్రాంతాలు. ఎంత భయంకరం, ఎందుకంటే వాటర్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు తెలుస్తుంది అవన్నీ. 80% ఈ ప్రయాణంలో ఎందుకండి? ఈ ప్రయాణంలో ఈ టాప్ ఎందుకు? ఈ ప్రయాణంలో ఇది ఎందుకు? ఒక్క నిమిషమనే 23,000 మంది వేసిపడేశాడు. 23,000 మందిని వేసాడా దేవుడు? వేయడా వేస్తాడు. అంటే ప్రయాణంలో, ఆనాటి ప్రయాణంలో జరిగిందే ఈనాటి ఈ జీవిత ప్రయాణంలో జరుగుతుందా లేదా ఆలోచించాలి. ఇవ్వండి రెండవది,
మనము ప్రభువును శోధింపక ముందుము, ప్రభువును శోధింపక ముందుము వారిలో కొందరు శోధించి సర్పమును నశించి, శోధించటం అంటే అర్థమేంటి, విసిగించటం, విసిగించటం, విసిగించటం. ప్రార్థనల పేరుతో విసుగ, పాటల పేరుతో విసుగుదల, సభల పేరుతో విసుగుదల. సొల్యూషన్ లేదు, ఇసుకే ఉంది. ఆనాడు వాళ్ళు విసిగించారు, ఆనాడు వాళ్ళు విసిగించారు. ప్రయాణంలో విసుగుతారు, ఎందుకండి ప్రయాణంలో రైలుదేరు కడికి వెళ్ళి, హాయ్ బ్రదర్ హౌ ఆర్ యు, ఫైన్, బాగున్నావా, నువ్వే అన్నీ, ఇది ఎలా పోతుంది, ఇది ఎలా పోతుందా, ఎలా అంటే, రే నాయన పట్టాల స్పీడ్లో ఉంది బండిని తప్పుకో, కనురెప్పతో నేను మూస్తే ప్రమాదం జరుగుతుంది తప్పుకో. ఎందుకంటే ఉగ్రవాదులు, వ్యతిరేకులు, నిరసనకారులు పట్టాలను కట్ చేస్తారు ఈ రోజున. అలా కట్ చేసి నేను చూడాలి, ముందు 2 కిలోమీటర్ల వ్యవధిలో ఉండగానే నేను చూపు, నేను మలపకూడదు. అలా మలిపితే మీరు అందరూ పోతారు. ముందు నడిచిపో, సాధారణ పక్క నుంచి పోకుండా విసిగించాం అనుకో, అంతే ఒక్కడింటిని అడతాడు, పోతే ఒక్కడే పోతాం. బోర్వీలో ఉన్న ఆత్మలు ఎందుకు పంపిస్తాడు, ఎన్నే చంపుతాడు. అలా వేసాడు ఆ రోజు 23,000 మందిని. ఇలా వేయబోతున్నాడు ఈ రోజున, ఎలా శోధింపక ముందము వారిలో కొందరు శోధించి సర్పముల వారిని నశించి, శోధిస్తే 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 కోపం వచ్చేసింది. పిలిచాడు, ఏడన్నారు, అయ్యా చిత్తం ఎక్కడే ఉన్నాం. పేతురుగారు వేటకెళ్ళారు, యేసుక్రీస్తు వారేమో సువార్తలు ఉన్నాడు, పేతురుగారు వేటకెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చాడు మార్నింగ్, ఏంటి పేతురు ఏడన్నావు, ఏం చేస్తావు పేవ్వా, నువ్వంటే చాలా ఇష్టం కాకపోతే ఇల్లు కూడా కలవాలిగా, అందుకే ఏడకపోయినా, ఇది సువార్తలు తీసిపోయావా, మరి ఏం చేద్దాం, పదే ఏం మళ్ళా పేవ్వా పద అని అడిగితే కుడి పక్కనే పదే రాత్రి వేసాడు కదా, ఇప్పుడు ఏమయ్యా వేసాడు. వెంటనే కుడి పక్కన వెయ్యి అన్న పదం ఎన్నయండి, మేనాలు అనగా శాపం, మత్స్యములు. ప్రభువు పిలిచాడు ప్రాణాలు అర్పించాలని, వల పిగిలిపోయేన్ని శాపలు వచ్చిపడ్డాయి. ఆశ్చర్యపోయాడు పేతురు, ఏంటి ప్రభు అంటే, నా మాట అవి విన్నవి, నువ్వు వెళ్ళ ఈ ప్రయాణం జాగ్రత్తతో ఎన్నో చెప్పాను, వాళ్ళు వెళ్ళాను రాయించాను, ఈరోజు మీరు వినట్లేదు. ఆ రోజు వారిని సర్పంతో వేశారు, మరి ఈ రోజు మిమ్మల్ని ఇదేం తెలియాలి చెప్పండి, ఏమండి ఈరోజు మనం ఏం తెలియాలి. ఒక పక్కన ఏడుస్తూ వేసి పడేసాడు, ఒకటి అయిపోయింది. ప్రిమల దేవుని పిల్లారా, 2014 ప్రాంతంలో ఇంచుమించుగా 100,000 ఉద్యోగాలు పడ్డాయండి. ఇప్పుడో కానీ హైటెక్ సిటీ వారు కానీ ఇలా సిస్టమ్ సంస్థలన్నీ చాలా 100,000 ఉద్యోగాలు. అందరూ చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు, పాస్ అయిన క్యాండిడేట్ ఉన్నారు, అన్ని పరీక్షల్లో పాస్ అయ్యారు. ఇప్పుడు ఒక పరీక్ష ఉంది, అదేంటయ్యా అంటే మెడికల్ టెస్ట్. మెడికల్ టెస్ట్కి అందరూ పిలిచారు. ఒక్కొక్కరికి శాలరీ ఇంచుమించుగా 40 నుంచి స్టార్టింగ్ స్కేల్ 150,000 వరకు శాలరీ అండి. కళలు కన్నారు అందరు 22, 23, 24 సంవత్సరాల మధ్యలో మంచి యంగ్స్టర్స్, లైఫ్ సెటిల్ అయిపోయింది రా పాట అనుకున్నారు, కళ్ళ కన్నారు, ఇంటర్వ్యూ అయిపోయింది. నెక్స్ట్ డే పేపర్ చదివారండి, నెక్స్ట్ డే మెడికల్ టెస్ట్ కోసం. అంతే 80% పైన యూత్ పాడైపోయింది. కళలు కన్న కళలన్నీ కరిగిపోయాయండి. జీవితం ఒక ఆర్ట్, కళ కరిగిపోయింది. జీవితం ఒక క్రీడ ఆగిపోయింది. జీవితం ఒక నావ మునిగిపోయింది. అప్పటి వరకు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తల్లిదండ్రులు. ఉద్యోగం వస్తే కష్టాలు తీరుతాయని, అప్పులు బాగా తీరిద్దని, బిడ్డల మీద ఆశలుగా ఉన్న తల్లిదండ్రులకి దుఃఖం మిగిలింది. చాలామంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఏం తెలియదయ్యా రిపోర్ట్లు అంటే, AIDS అంటే చిన్న చిన్నగా ఆలోచన ప్రారంభమై అది పరివర్తన మారిపోయి, ప్రవర్తన మారిపోయి, ఇలా లోకంలో ఎంజాయ్ కొరకు తిరిగిన పిల్లలందరూ ఆగమైపోయారు. ఉద్యోగాలు లేక ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు అది కంటి కనపడుతుంది. మరి శోధిస్తే ఏంటి, ఆ రోజున శోధిస్తే 23,000 మంది వెళ్ళిపోయారు. మరి ఈ రోజు నువ్వు శోధిస్తున్నావు, మరి నీకేంటి, ఎక్కడ ఏం చూడండి, నరాల బలహీనత పట్టుపోయింది, పట్టుపోయింది. 11:10-11 ఏమో, నా చర్మముతోను మాంసముతోను నువ్వు నన్ను, నరములతోను ఎముకలతోను నువ్వు నన్ను సంధించితివి. శరమము మాంసము నరము ఎముకలు దైవాధీనం, నీ ఆధీనం కాదు. అలా తొలగించాడు అనుకో ఎముకని, ఎలా ఉంటుంది అంతే, సరి చేయడానికి ఎవడం వల్ల కాదు. ఇంకా దేవుడు ఆధీనములోని బ్రతుకుంది ప్రేమ దేవుని పిల్ల. కనుక నరాల బలహీనత ఈరోజు ఎక్కువగా మీరు చూడండి, ఎక్కువగా ఈరోజు హాస్పిటల్ వచ్చే రిపోర్ట్స్ ఏంటంటే నరాల బలహీనత. ఎందుకు వచ్చిందనుకుంటారు మీకు,
ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? గట్టిగా 5 గంటలు నిలబడలేడు, నడుము లాగేస్తుంది అన్నాడు. ఎందుకు లాగిందిరా? వాక్యం అనే బలం లోపల లేకపోతే నడుములోకి ఏం లాగింది? ఆ రోజు శోధిస్తే సంపాలు. ఈ రోజు శోధిస్తున్నావు కనుక చర్చిలో గంటసేపు కూర్చోలేవు. ఎట్టమే సుత్తావు పట్టు పాతకెళ్ళక కొట్టుకోలిపోయావా? శోధిస్తే మిగిలేది బలహీనత, అది నరాల బలహీనత. ఇకపోతే సనగకుడి వారిలో కొందరు సనగి సంహారకుడి చేత నశించని. ఇక సనగుడు మొదలు పెడతాం మనం. చిన్న ప్రాబ్లం వచ్చినా దేవుడే, చిన్న ఏదన్నా కానీ ఫ్యామిలీలో చిన్నది వచ్చినా ఏమండి, రైల్లో ఒక 10 గంటల తర్వాత ఛాయ్ తాగదనుకోండి, తిడతా వాయించింది డ్రైవర్ గారికి వెళ్ళి, ఏంటో నీ రైల్లో టికెట్ తీసుకుని కూర్చున్నావు ఛాయ్ ఏది అంటవా? అల్లే కదా, స్టేజ్ వచ్చినప్పుడు ఛాయ్ కొంటూ ఎక్కితే నువ్వు తాగాలి, వాడు ఎక్కకపోతే నువ్వు తాగలేవు. ఆత్మ సమాధానం చెప్పలేదండి. శరీర కోరికలకు ఆత్మరాజ్యం సమాధానం చెప్పలేదు కనుక వాడు ఎక్కాలి, నువ్వు తాగితే తాగాలి, లేకపోతే లేదు. డ్రైవర్ గారికి వెళ్ళి ప్రతిదీ ఏందన్నా ఛాయ్ లేదు, ఏందన్నా డ్రింక్ కాలేదు, ఏందన్నా బిస్కెట్లు లేవు అంటే ఎలా ఉంటుంది? చికాకు వచ్చేయదు, వచ్చేది కనుక ఇప్పుడు దేంతో వేసేయాలి. మరి సనగపుడి అన్నాడు ఆయన, సనగపుడి అంటే ప్రయాణంలో సరుగుతున్నారు. ఏమని పొరకాడుంటే బాగుంది, వాడు కొట్ట తిట్టినా వాడే మంచోడు, కొట్టి తిట్టి మంచోడా 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంచిన వాడు మంచోడా? 40 సంవత్సరాలు ప్రేమతో నడుమని చెప్పిన వాడు నీ దుర్మార్గుడా? ఎక్కడుంది మానవ ఆలోచన? గమ్యం తెలియని మనిషి మనం ఇంతేనండి, ఎప్పుడు మనం అంతే. సరుగుదే ఉంటాం, ఇంకా సరుగుడు అంటే పరోనయం. అప్పుడప్పుడు మాంసం ముక్కలు పెట్టేవాడు, నువ్వేంటి వడ్డీ గడ్డి లేదన్నా, మరి ఏం పెట్టాలి, ఇక ఏం పెట్టాలి? పరీక్ష నిమిత్తం ప్రయాణం సాగుతున్నప్పుడు నువ్వు ఎదుర్కోవాలి కదా, ముంచుకుంటే ఎలా, తుడుచుకుంటే ఎలా, తొలగిపోతే ఎలా? సనగకుడి వెయిట్ అండ్ సీ, చనపడదండి. ఈ ప్రయాణంలో దేవుడు రాయించిన మాట నువ్వు ఎదురు చూడాలి తప్ప నువ్వు చనపడదు. ఏంటి బాబా, నాకేనా ఏదైనా వచ్చిందని కూడా మనం ఏమంటాం, ఏందా ఎన్నికేస్తాం ఆకే, మరి ఎవరికి రావాలని కోరుకుంటున్నాం, ఎవరికి రావాలని కోరుకుంటున్నాం మనం చెప్పండి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి నాకేనా, నువ్వు ఆలోచించాలి, వస్తే వచ్చింది నాకేగా, దేవుడు చూసుకుంటాడు. ఆ భరోసా ఏది మనకే లేదు, నాకేనా మరి ఎవరికి రావాలి, ఎందుకు సరిగావు? పరువు దగ్గర ఉన్నప్పుడేమో దేవుడిని హైలైట్ చేసావు, దేవుడి కాడికి వస్తేనేమో పరువు హైలైట్ చేస్తున్నావు. అంటే ఎవరి దగ్గర ఉంటే మా వాడికి వ్యతిరేకంగా హైలైట్ చేస్తావా? ఏమైనా దేవుని పిల్లారా, సనగకుడి వారిలో కొందరు సరిగి సంహారకుని చేత నశించిరి. ఇప్పుడు దేనితో నశిస్తాం? మరి చేయడానికి కార్యములు చేయటకు భ్రష్ట మనసుగా అప్పగించాడు. ఇప్పుడు మీలో ఎవరు బైబిల్ జ్ఞాని? వెళ్ళిపోయాపో, ఎగిరిపో, పంది అయిపోయిపో, ప్రోగ్రెస్ స్టార్ట్ అయ్యాయండి. క్రైస్తవ బోధకులు కూర్చొని మంచి చిరంజీలాగా మీలో కొట్టేసి వస్తుంది కదా, తెలుసా? ఇప్పుడు చిరంజీవి ఫేమస్ అయిపోయింది కదా, మరి రేటింగ్లు సూపర్ స్టార్ సూపర్ పొజిషన్లో ఉంది మా టీవీ స్టార్మా. అలా పెట్టేసి పాస్టర్ గారు కూడా శనివారం ఆదివారం 7:30 to 9:30 వరకు మీలో ఎవరు బైబిల్ జ్ఞాని? ఇప్పుడు ఏం చేస్తాడుగా ఆడు కూర్చోబెట్టడు. అంటే నీ సమయం అంతా ఏం చేశాడు తెలుసా? తినేసాడు. కనుక సంహారకుడి చేత ఆ రోజు వెళ్ళిపోయావు. చేయడాని కార్యాలు చేయడానికి ఈ రోజు నువ్వు పనికిరావు కనుక దేవుడు నిన్ను భస్తమర్స పంపించాడు. ఏం చేసుకుపో, నువ్వు ఏం చేసుకుంటావు, వైవిధ్యాన్ని అనుకుంటావో, మీరు ఎవడు కోటేశ్వరు అనుకుంటావో, నీ ఇష్టం అనుకో, వెళ్ళిపో, నువ్వు పనికిరావు. ఇంకా పనికిరాని వాడిని మనమే దగ్గరకు తీయినప్పుడు దేవుడు ఎలా తీస్తాడండి? ఏమైనా దేవుడు తిన్నారా? కనుక చాలా జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి ప్రతి మాట కనుక, ప్రతి మాటలో ఉన్న పరమార్థం ఈ రోజు నువ్వు ఆలోచించాలి. అలా ఆలోచించి ఆలోచిస్తే నీకందే ఓ మంచి మాట మీరు చూడాలి. అదే మాట తెలుసా? రైల్లో తిన్నట్టుగా తినవాడు ఎప్పుడు కూడా తెలుసా? ఒకడు ప్రయాణం చేస్తున్నాడు, సికింద్రాబాద్ లాగింది, ఢిల్లీకి వెళ్తుంది, 600 టికెట్ తీసుకోండి వైజాగ్లో. సికింద్రాబాద్ ఫేమస్ అల్ఫా హోటల్, అల్ఫా దాంట్లో బిర్యానీ మా మదీనా కంటే సూపర్ ఉంటుంది. బ్రదర్ ఇక్కడే ఉండు, నువ్వు సెల్ నెంబర్ తీసుకో, నేను అలా వెళ్ళి ఇలా వస్తా, అలా వెళ్ళి ఇలా వస్తా. రైల్ కదుగుతున్నా ఫోన్ చేయన్నాడు, నువ్వు సరే బ్రదర్ అన్నాడు అంతే. ఈయన మర్చిపోయాడు, ఎందుకంటే అప్పటి వరకు ఏదో మాట్లాడుకున్నారు, ఫ్రెండ్స్ ఏం కాదు కదా, మర్చిపోయాడు అయిపోయింది. రైలు మూవింగ్ ఫాస్ట్గా అందుకున్నది, వాడు ఏకంగా ఫోన్ చేసి ఒకటి తిన్నానుకున్నాడు, పార్కింగ్ తిన్నాను తిన్నానుకున్నాడు అంతే. 600 రూపాయలు టికెట్ తీసుకున్న వాడి ప్రయాణం అర్థమైపోయింది. జేబులో ఉన్న 200 గొల్లైపోయాయి. ఇప్పుడు ప్రయాణం అట్ట ఇట అనుకోవాలి. ఇప్పుడు 2 రోజుల పాటు సికింద్రాబాద్లో అయ్యా ఇలా పొజిషన్ అయిపోయింది, ఇలా చెప్పండి, అలాగంటే సూటు కూడా ఉంది అడుక్కోలేడు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి.
మళ్ళా పేటీఎం వచ్చింది కనుక ఫ్రెండ్స్కో ఇంటికో వాళ్ళకో ఫోన్ చేసుకొని పేటీఎంలో డబ్బులు వేసుకొని మళ్ళీ ఏటీఎం కార్డులోకి తెచ్చుకోవాలి. అంటే ఎంత ఆశ ఎంత ప్రాబ్లం చెప్పండి. అంటే ప్రయాణంలో ఉన్న వాడికి తిండి మధ్య ఆశ ఎందుకండి? ఇప్పుడు మనం ప్రయాణంలో ఉన్నాం, పరలోక ప్రయాణంలో ఈ ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు మనకు కూడా తిండి మీద ధ్యాసం అంటే మామూలు కాదు. చాలా మందిని చూశాను ముందు తిన్నాక చచ్చిపోతాడు, తిన్నకొచ్చి అడిగిందాక వాక్యం చెప్పి అప్పుడే మంది తింటాడు. ఎంతమంది ఎంతమంది ఉన్నారు పేరు చెప్తే అదురుకుంటారు ఎందుకు వేస్ట్. తిండి మీద ధ్యాస ఏంట్రా, ప్రయాణంలో ఉండవలసింది వాక్యం మీద ధ్యాస, దేవుడు వాతావరణం మీద ధ్యాస. ఈ జీవిత ప్రయాణములో భూమిలో ఉన్నావు, లింక్ తెగిందనుకో పేపర్లు చూసినట్టు నిన్ను కూడా రెండు వేల పత్రిక 11వ అధ్యాయము 8-9 ఇంద్ర విషయమై నేటి వరకు దేవుడు వారికి మత్తుగల నిద్ర మత్తుగల మనసును చూడలేని కనులను విడలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉంది. ఇందును గురించి నేటి వరకు ఇక వాడు ఎక్కి కానీ ఇక ప్రయాణం నిద్రపోతున్నాడు. ఇక ఎక్కడికి వచ్చిందన్నాడు మధ్యలో లేచి అడుగుతున్నాడు. ఒక తప్పు చెప్పాడు అనుకో, మీరు వచ్చిందని ఒక గమ్ముకు దిగిపోతుంది నిద్ర మత్తులో. ఇప్పుడు మా ఊరు కాదుగా, వాటి మాట విని దిగా. ప్రయాణంలో ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఈ లోకమైన నిద్రమైనా పర్వాలేదు, కండక్టర్ ఎవడు లేపుతాడు. కానీ పరలోక ప్రయాణంలో ఉంటున్న మనిషి గమ్యం తెలియాలంటే నిద్రపోకూడదు అన్నాడు. ఇప్పటి వరకు ఆ స్టేజ్ ఉంచారంటే ఆలోచించండి, నిద్రమత్తు గలవారై నిద్రమత్తు మనసును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చాడు. నిద్రమత్తు మనసు ఇచ్చాడు. ఇక్కడ పరిగిరావు, తిను, నిద్రపో. ఆ చెవు వెళ్ళే వాక్యాలని సత్యవాక్యాన్ని వెళ్ళావు కనుక చూడలేవు. చెవులు కన్నులు మనసు నీకు నిద్రమత్తుగా చేసి ఇచ్చాడు అని మాట్లాడుతూ మరియు చెప్తున్నాడు, వారి భోజనము వారికి ఉరిగాను ఓరుగాను ఆటంకముగాను వారి క్రియలకు ఫలముగాను ఉండుగాక. ఇజ్రాయేలుకు భోజనం ఎలా ఉంది చెప్పండి మీరు, ఇజ్రాయేలుకు భోజనం ఎలా ఉంది చెప్పండి. ఆటంకం, దేవుణ్ణి ఎప్పుడు చూసినా అన్నం ఒకటే మొత్తుకుంటాం, ఒకటే మొత్తుకుంటారండి. ప్రయాణంలో 40 సంవత్సరాల ప్రయాణంలో పరువు దగ్గర ఉన్నప్పుడు వాడు పెట్టిన దాకా వెయిట్ చేయాలి తెలుసా. వాడు పెట్టిన జీతం చేస్తున్నాం అనుకో, వాండరు. చాలామంది బిల్దరిపో చేస్తూ ఉంటారు, ఇంటికాడ వాండరమ్మ క్యారేజీ పెట్టి పంపించి అంతవరకు పనివాడు లోపలే ఉండాలి. ఇంకా ఫోన్ చేసి ఏంటమ్మా ఫోన్ మీద అన్నాడు, రే వాడు తీసేయండి ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాడు, ఏ పని చేయొద్దా, గ్యాస్ అయిపోయింది, కట్టెలతో చేస్తున్నాం, మీ సారే బయటకు వెళ్ళాడు ఏం చేయమంటారా, ఎగస్టాలు చేస్తున్నాం, నేను తీసే పెడతాడు కనుక ఎందుకు వచ్చిన బాగా ఇదే దిక్కు కాబట్టి ఇంకా అలా పడి ఉండాల్సిందే, అలా పడి ఉండాల్సిందే. పరో కింద ఉన్నప్పుడు ఆయన పెట్టి అంతవరకు ఆగారు. దేవుడి కడుపు వచ్చేసరికి ఏమైందో తెలియదు, కానీ పెడతావా పెట్టవా పెట్టిందే కాగాలి కదా, పెట్టిందే కాగాలి కదా. మన్నాను కురిపించాడే అది మర్చిపోయావా, ఆకలిని ఎలా తీర్చాడు మర్చిపోయావా, నేను ఎలా ప్రేమించాడు మర్చిపోయావా, నేను ఏమి నేర్పాడో ఏమి ఇచ్చాడో మర్చిపోయావా. ఏమైనా దేవుని పిల్లారా, భోజనం ఉరిగాను బోరు అంటే అర్థమైంది బంధకాలు బంధించేశాడు. భోజనం కొరకే పుట్టే ఉన్నట్టు బంధాలు కొలిపోయావు. ఆటంకం గాను వారి క్రియలకు ప్రతిఫలముగా ఉన్నవి. భోజనం నిమిత్తం చచ్చిపోయారంటే మీరు నమ్మండి ప్రియమైన దేవుని పిల్లారా, భోజనం నిమిత్తమా, అంటే తిండి కొరకు చచ్చిపోతాడండి మనిషి, తిండి కొరకు చచ్చిపోతామా. ప్రయాణంలో ఉన్నవాడికి తిండి మీద ధ్యాస ఎందుకండి. ప్రయాణంలో ఉన్నప్పుడు లైట్ ఫుడ్ తీసుకోవాలి తెలుసా మీకు, లైట్ ఫుడ్ తీసుకోవాలి, మాది బిర్యానీకి కొట్టాం అనుకో, ఇకంటే చిత్రం తిరగబడిపోతుంది లైఫ్. ఇక ప్రయాణం అంతా కడుపులో అయిపోతుంది. అంటే లైట్ ఫుడ్ తీసుకోవాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి. అంటే దేవుణ్ణి విసిగించడం వల్ల ఏమైంది తెలుసా, ప్రాణాలు పోయాయి. ఈరోజు మనం దేనికి ఇప్పిస్తున్న దేవుణ్ణి, దేవా మాకు మంచి ఆహారాన్ని ఇవ్వు, మంచి మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నాయేమో నాకు 6:8 మత్తయి, నువ్వు అడగక ముందే నాకు తెలుసు అన్నప్పుడు నువ్వు అడగటం ఎందుకు,
అడగటం దేనికి? విసిగించుతూ ఉంటారు దాన్ని, విసిగించుతూ ఉంటారు దాన్ని. అంటే ఈ ప్రయాణంలో వెళుతున్న మనిషికి ఏమి అడగాలో, అడిగిన దాన్ని ఎలా పొందుకోవాలో, దాన్ని ఎలా భద్రపరుచుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు అని అర్థం. దేవుడికి బాధ వేసింది, ఏం చేశాడు మీరు చూడండి. కీర్తనము 72 29:30 వారు కడుపారా తిని తరిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. దేవుని కోపం వారి మీద దిగిను, వారిలో కలిసిన వారిని ఆయన సంహరించెను. ఇజ్రాయెల్ యవనులు కూలిది, యవనులు ఉన్నది దేనికి? దేవుని కాడిపోయడానికి. కాడకడానికి కాదు, ఎక్కిన వాడు శవం, మోసేవాడు సజీవుడు. యవనులు కూలిని, ఇజ్రాయేలీలో యవనులు కూలారు అంటే దేని నిమిత్తం? కడుపారా తిని తరిసిని, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను. అడిగాడు, ఇచ్చాడు. పైపచ్చి మనం చెబుతాం, దేవుడు అయితే నాకు ఇచ్చాడు, ఇచ్చాడు వేసేసాడు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పండి. అంటే ఏం అడగలో కూడా తెలియదా? కడుపారా తిని, కడుపారా అంటే మన్న ఎలా తిన్నారయ్యా అంటే వాళ్ళు ఏది ఇలా పెడితే ఏనకు అందిందండి అంటే గొంతు కాని తిన్నారు. కక్కులు తిండి కదా మరి, అంత తినాలా? కొంచెం కొంచెం తినొచ్చు కదా, నీ కొరకే కదా ఉన్నది, నీకే కదా. ఒకసారి తినేస్తే ప్రాబ్లం కదా, కొంచెం కొంచెం తిను, కొంచెం కొంచెం అంటే ప్రయాణములో గమ్యము తెలియని మనిషి ప్రయాణములో ఇజ్రాయెల్ ప్రయాణం ఎలా ఉన్నదో నేటి క్రైస్తవ ప్రయాణం అలా ఉన్నది అన్నది వాస్తవం. కడుపారా తిని తనిసిరి, ప్రేమ దేవుని పిల్లారా, ఇలాంటి మనస్తత్వం మనకు లేదా? ఇలాంటి ఆలోచన మనకు లేదా? అంటే బాగా తిన్నామనుకోండి, తేపామనుకోండి, ఏమవసరం వచ్చింది? ఏం తింటుందే? అందుకని అప్పుడప్పుడు మాటం కానీ అయ్యగా తిన్న ప్రయత్నం అయ్యి వేసుకుంటూ పోతాం ఉంటాం, చాక్లెట్లు సోపులు వేసుకుంటాం. ఎందుకంటే ఎదుటివాడికి అది కనపడకూడదు కనుక, అది తెలియకూడదు కనుక. కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని అనుగ్రహించాడు. అంటే అడిగారు కాబట్టి ఇచ్చేశాడు. దేవుని కోపం వారి మీద రగిలింది. ఇచ్చినానికి ఎందుకు నీ కోపం? ఏమడగాలో తెలియక, ఈ ప్రయాణంలో ఉద్దేశం ఏంటి నీకు అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక. దేవుడు ఈరోజు సంఘాలు ఏం నేర్పారు? అది పో, ఇది పో, అది పో, దేవుడికి ప్రార్థిస్తే మాకు అన్ని వచ్చాయి. మరి వాక్యం వచ్చిందా? ఏ రోజైనా సరే మన సంఘాల్లో వాక్యం చెప్పినప్పుడు నేను దేవుడికి ప్రార్థించుకుంటే నాకు వాక్యం యొక్క ఉద్దేశాన్ని దేవుడు బయలుపరచని చెప్పారు సంఘాలు? ఏ ఒక్క సాక్షిలో చెప్పే వరకు ఎవరు చెప్పక నేను వెళ్ళా. మరి మీరు విన్నారో నాకు తెలియదు. మరి ఎందుకంటే ఇది అన్ని ప్రదేశాలకు వెళ్ళిపోతుంది కదా, కండల దాటి వెళ్ళిపోతుంది కదా న్యూస్ మెసేజ్. ఏదో సరే సరే దేవుడు నేను నమ్మితే నాకు వాక్యం వచ్చిందని, ఇదిగో నాకు పాట పాడటం వచ్చిందని, ఇదిగో నాకు వాక్యం ఉద్దేశం అర్థమైందని సాక్ష్యం చెప్పామా? అసలు నిలబడి చెబుతామా మనం? అస్సగా చెప్పం. ఏ కాడికి? నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం. దైవ కుటుంబం, దేవుడు ముడిపెట్టించిన కుటుంబం ఇది. దీని గురించి మనం మాట్లాడదాం. విసిగించడం అంటారు దాన్ని, విసిగిస్తే సర్పాలతో పోయారు, నరాలతో ఈ రోజున మనం పోతాం. కనుక ప్రిమిన దేవుని పిల్లరా, వాళ్ళ ప్రయాణంలో జరిగింది మన ప్రయాణంలో జరగకుండా ఉండటం కొరకు నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. దేవుని కోపము రగిలింది, వారిలో బలిసిన వారిని, అంటే బలిసిన వారిని అర్థమైంది, బాగా కొవ్వుపెట్టారు తిని తిని. తిండెక్కులది ఏమవుతుంది? కొవ్వు ఎక్కువైంది. తిండెక్కులది ఏమవుతుంది? కొవ్వు ఎక్కువవుతుంది. బలవటం అంటే అది. నువ్వు బలిస్తే వాక్యంలో బలవాలి, వాక్యంలో బలవాలి. వాక్యంలో బలవంతుడు అయితే నేను కొట్టేవాడు ఎవడు ఉండడు. శరీరంగా బలవంతుడు అనుకో, శరీర బలం కంటే బుద్ధి బలం గొప్పది, బుద్ధితో కొడతాడు నేను జాగ్రత్త. కనుక మీద దేవుని పిల్లరా, వాళ్ళ ప్రయాణంలో రాయించిన ప్రతి మాట మన ప్రయాణంలో ఎలాగే ఉన్నది అని అర్థం అవ్వాలని దేవుడు కోరుకున్నాడు. రోమీయుల రాసిన పత్రిక 16:8 16:18 అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తులకు కాక తమ కడుపులకే దాసులు, తమ కడుపులకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను, ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసును మోసపుచ్చుదురు. తమ కడుపునకే దాసులు. వాడు తినటం కొరకు నీ ఎంతకైనా ఊడతాడు. నువ్వు చేస్తే సిల్లిగారులు ఉంటాయి అక్క అంటే ఇంకేముంది అక్క, ఊపికి ఊపికి పోతుంది. అయ్యగారు ఎప్పుడు అతడా, ఎప్పుడు అతడా, ఎప్పుడు అతడా, బాగా మేపుతాం.
వాడు బోతలు ఆడడానికి వచ్చింది. అదే ఉంది కదా అక్కడ, అట్టివారు అట్టివారు తిండి మీద మనసున్న వారు దేవుడు కోపానికి ఉగ్రతగా గురైన ఆనాటి ఇజ్రాయెల్లో మనస్సు కలిగిన నేటి క్రైస్తవ జనాంగం ఎట్టివారు అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక అంటే వాక్యానికి కాక తమ కడుపునకే దాసులు, కడుపునకే దాసులు, కడుపు దాసులు, క్రీస్తాసులు కాదు వీళ్ళు. అందుకనే ఒక్కొక్కరికి ఎంత ఉంటుంది అంటే ఇంత ఉంటుంది భయపెచ్చు. దేవుడిచ్చిన బలమక్క సంఘం మీద పడి తిని మేస్తే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కనుక పెట్టింది నువ్వే, నువ్వు పోతావు, నువ్వు పోతావు, పెట్టింది నువ్వేగా మరి. కనుక జాగ్రత్త, ఈ బ్రతుకులో ఈ ప్రయాణంలో చాలా జాగ్రత్త ఉన్న దేవుని పిల్లలు. అట్టి వారు తమ కడుపు కాక ఈ వారి ఇంపైన మాటల వలన, అంటే తిన్నాక మామూలు ఉంటాడా కచ్చి పిల్ల పెట్టి గంట దూర్తాడు, ఈ గంటలో నిన్ను పొగిడే మాటలప్పు అక్కడ కూర్చోబెడతాడు. ఐదేళ్ళు చూడటం కొరకు నిన్ను అష్ట దిగ్బంధనం చేస్తాడు. ఇక నీ ఆలో చెడు పోవడానికి వీళ్ళే అక్కడే ఉండిపోవాలి. అంతే ఐదేళ్ళు ఉన్నాక అది విషయం పట్టి తిట్టినట్టు అయిపోద్ది కదా, ఓకే నా మస్తాడు అయిపోద్ది కదా. గరుపు గరుపుకి తుడుచుకుంటూ ఎంత బాగుండేవమ్మా, ఎంత ఓపికమ్మా, గ్యాస్ అయినప్పుడు తెచ్చావా, పక్కన అడిగి తెచ్చావా, ఎంత ప్రేమమ్మా దైవజుడంటే ఇక నువ్వు ఇంకేముంది, ఇంకా కాలకాలం కూర్చుంటావు అంతే. ఇక చాలు ఎవరికినమ్మా బాయ్ ప్రత్యేత్ర పదం అంటే వచ్చి తిరిగి వెళ్ళకుంటుంది. ఇలాంటి మనసా, అలాంటి మనసా, ఎక్కడ ఆగావు? ఈ ప్రయాణంలో జాగ్రత్త ఉందా లేదా, ఉందా లేదా ఏమండి జాగ్రత్త? రైలు పోగి ప్రయాణంలో ఉన్నాం మనం, ఆత్మ నడిపిస్తుంది, దేవుడు జాగ్రత్తగా చూస్తున్నాడు. బోగీలో ఉన్న నువ్వు వేషాలు వేస్తే లింక్స్ కట్ అవుతుంది, ఆ తర్వాత ఇంజిన్ ఎక్కడో ఉంటుంది, బోగి ఇక్కడే ఉంటుంది, దిగటానికి అవకాశం ఉంటుంది. ఇంకా జాగ్రత్త మీద దేవుడు పెరగాలి. ఇంపైన మాటల వలన హెచ్చకముల వలనను, హెచ్చకం అంటే ప్రేమపూర్వమైన మాటలు. ఒక్కొక్క పాస్టర్ గారు మాట్లాడుతుందో నేను వింటూ ఉంటా, ఎందుకంటే మన పాస్టర్లా కనపడంగా మరి బ్రదర్ మీరంటా నేను వర్క్ చేస్తూ ఉంటానండి. ఓకే ఓకే ఓకే, ఇక మాట్లాడతాడు. ఆడి లాంగ్వేజ్, ఆడి పద్ధతి అనుకుంటామంట. ఈ ప్రయాణంలో వేషధారణ కలిగి వాడున్నాడనుకుంటున్నావు సినిమా వాళ్ళని, నువ్వే కదరా కనపడుతుంది అనిపిస్తుంటుంది నాకు. హెచ్చుకముల మాటల వలన నిష్కపటుల మనసులు, మనకు ఏ కళ్ళకపటం ఉండదు, మనకు తెలిసిందల్లా ఒకటే పెట్టాలి. ఆదిత్యమీయ మనమతో ఉన్నాడు దేవుడు కాబట్టి మనం పెడదాం. మనల్ని కూడా మోసపరుస్తున్నారు అంటే నిష్కపటులైన మిమ్మల్ని కూడా మోసపరుచుతున్నారు. చాలా మంది బిస్కెట్లో బిస్కెట్లో కూడా వస్తూ ఉంటాడు, బిస్కెట్లో మత్తు ఉంటుంది, తిండిపోతు మీద మనసు ఉంది కాబట్టి ఆ తిని మత్తుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు సెల్ ఫట్టు వాచి ఫట్టు, డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు ఒళ్ళు బుల్ల, నిద్రపై చూసిన వేస్తే ఇంకేమో మత్తు విడిపోయింది. ఇప్పుడు ఏముండదు, మొత్తం పోయింది. ఎవరి కారణం? బిస్కెట్ ఇచ్చిన వాడు. నువ్వు వాడు పట్టుకోగలవా? ఫీల్డ్ దూకేసేవాడు వాడు, నువ్వు దూకగలవా? వాడు ప్రయాణంలో దూకుతాడయ్యా, వాడు ట్రావెల్ చేస్తున్నాడు. దొంగతనం మీద వాడు నిష్ణాతుడు, నిష్ణాతుడు వాడు. ఇవాడు పట్టుకోగలవా? పట్టుకోలేవు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అక్రందన ఏడుపులు పండ్లు కొరకట మార్గంలో ఎలాంటి మత్తు మనసు కలిగి ఉంటే నీకు మిగిలిన చివరికి ఆ ఏడిపే. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తావు? ఏ పేటీఎంలోకి వస్తుంది? వస్తుంది, బాగానే ఉంది, కానీ ఎక్కడ ఉంది, ఎక్కడ దిగుతావు, ఎక్కడ ఏటీఎంలోకి వెళ్తావు, ఎక్కడ డబ్బులు లభుతావు? మళ్ళా స్టేషన్ రావాలి. ఆ స్టేషన్ వచ్చినప్పుడు అది ఆగితో అదితో తెలియాలి. కొన్ని ఎక్స్ప్రెస్లు ఆగవు, ఈ ప్యాసింజర్ ఏమంతా ఆగింది, కానీ కొన్ని ఎక్స్ప్రెస్లు ఆగవు. ఇప్పుడు నీ ప్రయాణం విలువ ఏంటి, నీ బాధ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? అంటే ఏది పెడుతుంది తినకూడదు, ఏది పెడుతుంది చేయకూడదు. తినా చేసిన జాగ్రత్త అవసరం. నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. నేను ఏ కపటం లేదు, కానీ వారు మోసం చేశాడంతే లోపల వచ్చేసింది కదా. సామెత గ్రంథము 23:20 ద్రాక్షారసము తాగువారితో నేను, మాంసము హెచ్చుగా తినేవారితో నేను, సగమాసము చేయకము ద్రాక్షారసము తాగువారితో నేను. అంటే కిక్కు దిగదింపడి వాళ్ళు లేతటువంటి వాళ్ళు మంత్రం ఊతా ఉంటాడు. ఇంకా వారితో చేయకు, మాంసం హెచ్చుగా తినేవారితో నేను. అంటే ఎక్కువగా ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నాయంటే ఫుడ్డు
మాంసం 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 ఎక్కువగా తినటం వలన నరాలకి ఫ్యాట్ చేరిపోతుంది. సన్నటి వెంట్రుక వాసి నరములో ఏంటి, నాకు మేటర్స్ బ్లడ్ ప్రెషర్ అవ్వాలి, అందుకని యాక్టివ్గా ఉంటాడు మనిషి. అది బ్రేక్ అవుతుంది, అది అందకపోయేసరికి హార్ట్ ఒక్కసారి అలా గుద్దుతుంది, ఫస్ట్ స్ట్రోక్ అంటారు దాన్ని. అప్పుడు నువ్వు ఆలోచించాలి, ఇది తిండి వల్ల వచ్చింది, హార్ట్ స్ట్రోక్ కారణం తిండి, హార్ట్ స్ట్రోక్ కారణం తిండి, హార్ట్ స్ట్రోక్ కారణానికి గురైందంటే అది తిండే, బ్లడ్ అందరూ దానికి. అప్పుడు జాగ్రత్త పడి ఒళ్ళు తగ్గించేయాలి, లేకుండా అలాగ చేస్తే రెండవ థాట్కో మూడవ అటాక్కు మనిసిపోతాడు. భయపడచ్చు, ఎంత మంచి సావండి, మంచాలు పడిన అవసరం లేదండి, మంచాలు పడిన అవసరం పోతే మంచి సావా, ఎవరు చెప్పాడు, అన్నీ మన ఇష్టమే. ఏ ప్రయాణంలో నీ ఇష్టాలు ఉండవు, దేవుడి ఇష్టమే ఉండాలి. కనుక ద్రాక్ష రసం తాగుబడుతున్నాయను, మాంసం రచిగా తినబడుతున్నాయను, సహవాసం చేయొద్దు. మరి ఎవరితో చేయాలి, ఎవరితో చేయాలి, ఏ ఈ లోకంలో స్నేహం చేయడానికి ఇంకెవరు లేరా? మనకు ఫోన్ చేస్తే ఆకాడికి ఎక్కువ ఉంటుంది, మనకు ఫోన్ ఏమైనా ఆత్మీయులు చేస్తారా, ఫోన్ మనకి ఎవరైనా చేస్తారా అంటే మనకు చేసేవాడల్లా తాగుబోతులు తిండిపోతులు ఈ టైప్ కేటగిరీ. మనకు ఫోన్ కాల్ వచ్చిందంటే ఒక దైవజనుడై ఉండాలి, మనకు ఫోన్ కాల్ వస్తే ఒక బిలీవర్పై ఉండాలి, మనకు ఫోన్ కాల్ వస్తే ఒక చర్చి మెంబర్పై ఉండాలి, అంటే దేవుడి పిల్లలై ఉండాలి. ఏ ఫోన్ తక్కువ ఆ ఫోన్లు ఎక్కువ అది కూడా ఒప్పుకోవాలి దేవుడు. చూడండి అన్నమాట, సామెత గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనము, జీవార్థమైన ఉపదేశములు అంగీకరించు వారికి యాడల సహవాసము లభించును. జీవ అర్థము అనగా దేవుని యొక్క పరమార్థాన్ని తెలియపరిచేది దైవజనుడు, సత్య సువార్త బోధకుడు. అలాంటి వారితో కాంటాక్ట్ ఉంటే జ్ఞాన సహవాసం లభిస్తుంది. నీకు ఏ సహవాసం కావాలి, ఏ సహవాసం కావాలి, ఏ సహవాసం ఉండాలనుకుంటున్నావు? రైలు బోగిలో ఎవరు పడితే వంత స్నేహం చేయకూడదు తెలుసా మీకు, కచ్చి కడతాడు అంతే, మత్తులు కదా వెళ్ళిపోతాం పక్కన వేసేస్తాడు దెబ్బ, మొత్తం ఉంచుకుని వెళ్ళిపోతాడు. కనుక ఆశ తూసి వాడితో స్నేహం చేయాలి. అలాంటి స్నేహం ఈరోజు మనం ఉన్నామా? ఈ ప్రయాణంలో ఉంటున్న మనిషి జాగ్రత్త చెబుతున్నాడు ఆయన, జాడుల సహవాసము లభించును. జ్ఞానుల సహవాసం లభించాలి అంటే నువ్వు జ్ఞానోపదేశం దగ్గర ఉండి తీరాలి, క్రీస్తు మాటలో ఉండి తీరాలి. ఈ ప్రయాణములో మనిషి ఉండవలసినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా నేర్చుకోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, నువ్వు స్నేహం అంటూ చేస్తే జీవార్థం కలిగిన ఏ మాటలు అయితే ఎవరైతే చెబుతారో వాళ్ళతో చేయి, నీ బ్రతుకు షాఫీగా ఉంటుంది. నమ్మకస్తులతో ప్రయాణం చేయాలి, లేకపోతే కట్ చేస్తారు లైఫ్ ఎవరు పెడతారు చేతులు పెడితే. కనుక గమ్యం తెలియని మనిషి ప్రయాణంలో నువ్వు ఉన్నావు, గమ్యం చేరే ఉద్దేశాన్ని దేవుడు నేర్పుతున్నాడు. లాస్ట్ మాటగా ఏప్రిల్ రస పత్రిక 3వ అధ్యాయము 12, 13, 15 వచనములు 13, 15 కలిసి ఉంటాయండి. సహోదరులారా, జీవమగల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్టహృదయము మీలో ఎవరు ఎందుకంటే ఒకవేళ ఉండునేమో. సహోదరులారా, సహోదరులారా, అటెన్షన్ ప్లీజ్. ఎంబీఎస్సీ కర్నూలు జానక బస్ డోర్ నెంబర్ ప్లాట్ఫార్మ్ పే ఆగాయి వచ్చేసిందంతే, పల్లీలు తినుకుంటూ పాప్కార్న్ తినుకుంటూ బర్త్డే రాలి, నా టికెట్ నాకే ఉంది, నా రిజర్వేషన్ టికెట్ నాకే ఉంది అనుకుంటే కుదరదు, టైమింగ్స్లో బస్ ఎక్కాలి, లేకపోతే టైం లాస్ అవుతుంది, బస్ మిస్ అవుతావు, మళ్ళా రీకౌంట్లో నీకు డబ్బులు మళ్ళా రావు, మళ్ళా కొత్త టికెట్ కొనుక్కోవాల్సింది, అప్పుడే జాగ్రత్తకు తెరాలి. సహోదరులారా, అటెన్షన్ ప్లీజ్. జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుస్తరదేమో మీలో ఎవరు ఎందుకంటే ఒకవేళ ఉండునేమో. జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోనండి, జాగ్రత్తగా చూసుకోనండి. ఈ ప్రయాణంలో చాలా జాగ్రత్త మీరే చూసుకోవాలి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకూడకూడని ఆయన చెప్పాను. నేడు మీరు ఆయన శబ్దము విన్నారు గనక, ఇదిగో అప్పటి వలె ఇస్రాయల్ వరే మీ హృదయాల్ని కఠినపరుచుకోమాకండి. దేవుడి మాట వినక హృదయాలను కఠినపరుచుకొని ప్రాణాలు కోల్పోయారు, ఇద్దరు మాత్రమే పాలస్తీనా దేశానికి వెళ్ళగలిగారు. అలా మీరు కఠినపరుచుకోమాకండి, వాక్యాన్ని కఠినపరుచుకొని
వాక్యాన్ని కట్టిపరుచుకుంటూ వాక్యం తగిలిందిరా అని అనుకుంటూ వెళ్తే కుదరదు. ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిందే. రైలు అప్పుడప్పుడు ఒక కుదురు కుదురుతూ ఉంటుంది. డ్రైవర్ నవ్వడం రాలేదని అనుకోకూడదు. ఎందుకు కుదిపింది అయ్యా అంటే ముందేదో ప్రమాదం ఉంది. ఆ ప్రమాదానికి ఇప్పుడు గట్టి బ్రేక్ వేసాడు. 100 కిలోమీటర్ స్పీడ్ తో రైలు ఒక్కసారి ఆగిపోయినప్పుడు అలా కుదుకుంటుంది. అప్పుడు నువ్వు బాధపడకూడదు, ఆలోచించాలి. అలా బాధపడితే మాత్రం నీకే ప్రమాదం, ఆలోచిస్తే మాత్రం నువ్వు మేలుకొలుపుగా ఉంటావు. అదే మాట్లాడుతున్నాడు ఆయన. కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు, పాపము వలన కలిగిన భ్రమచేత మీలో ఎవడు కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. ప్రతిదినము మేలుకొలపండి. చర్చికి వెళ్దాం, రండి, వాక్యం విందాం, రండి. ఈరోజు వాక్యం నా బ్రతుకు ఏమందిందో, ఈరోజు వాక్యం పరమార్థం ఏంటో, ఈరోజు ఈ బ్రతుకు ప్రయాణంలో ఏ జాగ్రత్త చెప్పాలనుకుంటున్నాడో, దేవుడు సమయం ఇచ్చినప్పుడే నువ్వు వెళ్ళాలి. ఎప్పుడు పడితేప్పుడు ఒకే కుదరదు. సమయం ఉండగానే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోనండి. మనం వెళ్తున్న చర్చికి వస్తావు తొందరరా, నువ్వురా పెళ్ళికి వెళ్తావు. నువ్వు ఒకదాని వెళ్తావా అక్క పెళ్ళికి వెళ్తావు, వస్తావు మా తమ్ముడిది. సంబంధం లేకపోయినా నిన్నగా మనం చుట్టరకం కలిసినా ఖచ్చితంగా మన గురుగుని ప్రేరేపించి చెప్పి తీసుకెళ్ళిపో. ఎందుకు చూపించుకోవాలిగా. మరి ఇంత సత్య సంబంధమైన వాక్యము నీకు అందుతున్నప్పుడు నువ్వు ఒక్కదని రాకూడదు. నువ్వు కొన్ని దేశ వాళ్ళకి చెప్పాలి, విన్నావురా వెళ్దాంరా. ఆశలు కొలిపే మాటలు లేవక్కడ, జీవమనే ఆశ రేకెత్తించే మాటలు ఉన్నావు అక్కడ. సాక్షాత్తు దైవ ఉద్దేశంతో పలకబడిన మాటలు ప్రజ్వలింపబడుతున్నవి అక్కడ అని నువ్వు చెప్పాలి. అలా చెప్పావా ఏ రోజైనా? అలా చెప్పావా మనం? ఈ ప్రయాణంలో అలా చెప్పకపోయినా ప్రమాదం. ఎందుకంటే నువ్వు వెళుతున్నప్పుడు అటెన్షన్ ప్లీజ్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషల అనౌన్స్మెంట్ వెళ్ళిపోతుంది. ఆయా ప్రాంతాల పిల్లలు ఒకే బోర్డు ప్రయాణం చేయాలి కనుక. తెలుగు వాళ్ళు ఒక్కలే ఎక్కరు కదా, తమిళ వాళ్ళు ఒక్కలే ఉండరు కదా. ఆయా ప్రాంతంలో పిల్లలు ఒకే బోర్డు వెళ్ళాలి కనుక. ఇంజన్ ఒకటే కనుక, నడిపే డ్రైవర్ ఒక్కడే కనుక, ఆత్మ ఒకటే కనుక, శరీరాలు అనేకం కనుక, బోగిలు అనేకం కనుక వెళ్ళాలి. ఆత్మ అన్నది శరీరం అనిపించాలి. నువ్వు పురుగొలపాలి, రా ఎక్కుదాం, రా వెళ్దాం, రా విందాం. సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనండి. ఏలయనగా మొదలు నుండి మనకుండిన దురవిశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టినలా క్రీస్తులో పాలుపంచుము. రైలక్యం నిద్ర విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, జాగ్రత్త విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, స్నేహం కలుపుకునే విషయంలో కానీ, తిని తాగి అన్ని విషయంలో కానీ జాగ్రత్తగా ఉంటే క్రీస్తులో పాలు భాగస్థుడు అవుతావు, గమ్యాన్ని సురక్షితంగా చేరుతావు. ఆత్మ చేరుస్తుంది. డ్రైవర్ ఉన్నది చేర్చడం కొరకే. ఆయన డిస్టర్బ్కు గురైనా, నువ్వు డిస్టర్బ్ చేసిన ప్రమాదం నీకే. కనుక ప్రియమైన దేవుని పిల్లల, గమ్యం తెలియని మనిషి పయనములో మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఆలోచించండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ జాగ్రత్త మనిషినా ప్రమాదం నీ పక్కనే ఉంటుంది. క్రీస్తు దగ్గరికి చేరలేము. ఈ రోజున మన పడిగలుపు కానీ, మన ఆలోచన కానీ, మన ప్రార్థన కానీ, మన ఏడుపులు కానీ, ప్రతిదీ కూడా దేవుడు ఉన్నాడన్న ఒక నమ్మకం, ఆయన నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడన్నది ఒక నమ్మకం. ఈ నమ్మకాన్ని ఆయన కోల్పోయినా, ఈ నమ్మకాన్ని నువ్వు కోల్పోయినా నీకే ప్రమాదం. కనుక గమ్యం తెలియని మనిషి ప్రయాణంలో గమ్యం ఎలా ఉంటుంది అని దేవుడు ఇన్ని మాటలు చెప్పాడు. ఈ మాటల్లో ఏది మిస్ అయినా, ఆనాటి ఇజ్రాయేలీలు 600,000 కాల్పలం అంటే నడిచేవారు 600,000, మరి ఒంటి దగ్గర ఎంతమంది, గాలి దగ్గర ఎంతమంది, గుర్రాల దగ్గర ఎంతమంది, మనుషుల తలల మీద ఎక్కి కూర్చున్న వాళ్ళు ఎంతమంది, ఇలా భుజాల మీద లెక్కేసి తెచ్చుగా 30 లక్షల చెవులు ఉంటారు. కానీ ఇద్దరు పోయారంటే మీరు ఆలోచించండి. దేవుడు కోరుకున్నది అంతమందిని ప్రయాణం చేసి గమ్యం చేయండి, ఇద్దరే చెప్పడం కదా బాగుందా అండి, బాగుందా? ఈరోజు క్రైస్తవ సహవాస ప్రార్థన సంఘములో 36,000 సంఘాలు పైన ఉన్నవి.
ఎంతమంది చేరుతారు? వెయిట్ అండ్ సీ. మనమే చూడాలి. గమ్యం చేయడం మన వెనకదిరిగి చూస్తాడు, గమ్యం చేయడం వెనకదిరిగి చూస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ప్రయాణంలో జాగ్రత్త లేకపోతే టికెట్ తీసుకునే దగ్గర నుండి సీటు ఎక్కి ప్రయాణం దిగేంత వరకు ఎన్ని మజిలు ఉన్నాయో మీరు ఆలోచించండి. ఈ అందమైన లోకంలో ఇది దాటుకుంటూ నువ్వు చేరగలవా? దరి తీరగలవా? దరి చేరగలవా? ఆలోచించండి. కనుక వాస్తవం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. కఠినమైన వాస్తవాన్ని కంటికి రెప్పలా నువ్వు తీసుకున్న రోజున, కాపాడుకున్న రోజున నీ బ్రతుకు బాగుంటుంది. లేకపోతే ఈ బ్రతుకు అర్థాంతరంగా ముగిసిపోతుంది. కన్ను మూస్తే కనబడేది పాటను కదా, కాబట్టి కన్ను మూస్తే కనబడుతుంది ఆ లోకం, కన్ను దర్శనంతో కనబడేది ఈ లోకం. ఈ లోకములో చూడాలన్నా ఈ కన్నులు కావాలి, ఆ లోకాలు చూడాలన్నా మరణతోనే కన్ను కావాలి. కనుక మేమైన దేవుని పిల్లల క్రీస్తులో పాలి భాగస్థులుగా నువ్వు ఉండాలి అంటే ఈ ప్రయాణంలో ఒకనాటి ఇజ్రాయేల్ ప్రయాణంగా కాక నేడు క్రీస్తు నమ్ముకున్న క్రైస్తవ ప్రయాణంగా నీ ప్రయాణం ఉండాలి. అప్పుడు గమ్యం గుర్తెరిగిన మనిషి పైన అని నీకు వెనకాల బోర్డు ఉంటుంది. సీట్ ఈజ్ రిజర్వ్డ్, సీట్ ఈజ్ రిజర్వ్డ్, సీటు నెంబర్ ఉంటుంది, ఇది నీదే. ఇప్పుడు అక్కడ ఏముందంటే గమ్యం గుర్తెరిగిన మనిషికి ఏర్పరచబడింది ఈ సీటు, కేటాయించబడింది ఈ సీటు. కనుక నేను దేవుని పిల్లారా, గమ్యం తెలియని మనిషి పయనంలో నువ్వు ఉండకూడదు. గమ్యం చేరే మనిషి పయనం ఇలా ఉంటుందని నువ్వు చాటి చెప్పాలి. చాటి చెబుతావా? చెప్పబడి సతికిల పడతావా? నిర్ణయించుకోవాల్సింది మాత్రం. ప్రార్థించుకున్నా, ప్రార్థించుకునే ముందు